మీరు తప్పకుండా విడుదల పొందుతారు. మీకు శుభవార్త, ప్రతి శుక్రవారం ఎస్పీజీ తమిళ చర్చ్ ఉమెన్స్ హాల్లో మీకోసం ప్రతి శుక్రవారం ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదం ప్రార్థన నిర్వహించబడుతుంది. ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రతి శుక్రవారం రండి, కుటుంబాలుగా రండి. దేవుడు మీ సంఖ్యలను పెంచి వేస్తాడు, పాపాల శోధనలు జయిస్తారు, రోగాన్ని స్వస్థపరుస్తాడు, ఆయన సంఖ్యలు తెంచివేస్తాడు, మీ జీవితంలో అభివృద్ధి చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి కుటుంబాలుగా రండి, ఇదే మా ఆహ్వానం. గాడ్ బ్లెస్ యు. థర్టీ ఎయిత్ రోజు డెలివరీ అయింది, అబ్బాయి పుట్టాడు. పాస్టర్ గారు ప్రవచించినట్టు ఆయన నాకు ప్రవచించారు, మీ అన్న వస్తాడమ్మా నమ్మకం. మా అన్న ఒక్కోనికే అసలు ఒక వారం రోజులు ఆ జైల్లో ఉంచి మా అన్న ఒక్కడే ఇండియాకి వచ్చింది, మిగతా 11 మందికి సంవత్సరం సంవత్సరం శిక్ష పడ్డది. గాస్పల్ టీవీ ప్రేక్షకులకు శుభవార్త. ఈ ఆదివారము 3 గంటల నుంచి 5 గంటల వరకు మన గాస్పల్ టీవీలో లైవ్ ప్రోగ్రామ్ లో మేము వస్తున్నాము. మేము గాస్పల్ టీవీలో సువార్త, ప్రవచన, స్వస్థత, విడుదల లైవ్ లో వస్తున్నాము. దేవుడు నేరుగా మాట్లాడే సమయం. మీ స్వస్థతను పొందుకోండి, ప్రవచనం పొందుకోండి, విడుదల పొందుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే ప్రభావాలు చెల్లును గాక. సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాల గాస్పల్ టీవీ లైవ్ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజు మరోసారి మీ మధ్యలోకి వచ్చి మీకు మీతో సువార్త వర్తమానం, ప్రవచన వర్తమానం, స్వస్థత, విడుదల, ఆశీర్వాద వర్తమానాన్ని పంచుకునే అవకాశాన్ని మరోసారి దేవుడు కలుగ చేసినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మధ్యలో ఉంచినందుకు వందనాలు. ఈ రోజు నీ వాక్యం ద్వారా జీవితాలను మార్చబోతున్నందుకు వందనాలు. నీ ప్రవచనాలు, స్వస్థతలు, విడుదలలు, ఆశీర్వాదాలు, కార్యాలు మా మధ్యలో ఈ గాస్పల్ టీవీ ద్వారా జరిగించబోతున్నందుకు యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ లైక్ వ్యతిరేకంగా పనిచేసే ప్రతి దురాత్మను నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను. దేవుని దూతలను, అభిషేకపు దూతలను, స్వస్థపచే దూతలను యేసు క్రీస్తు నామంలో రిలీజ్ చేస్తున్నాం. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు కార్యం చేసే దేవుడు. ఈ రోజు సోదరి సోదరుడ, మరోసారి నా పేరు ప్రవక్త జియ మోజెస్. నా పేరు ప్రవక్త నిరమ్య మోజెస్. మేము బేతెల్ టౌన్ మినిస్ట్రీ నుంచి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి ఈ సువార్త వర్తమానం, వచన వర్తమానం, ప్రవచన వర్తమానం పంచుకున్న అవకాశాన్ని దేవుడు మరోసారి కలిగించాడు. ఈ గాస్పల్ టీవీ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 నుంచి 5 గంటలకు ఉంటుంది. వచ్చే ఆదివారం 1 నుంచి 3 గంటలకు ఉంటుంది. కానీ మిగతా వారాలన్నీ కూడా 3 నుంచి 5 గంటల వరకు ఉంటాయి. సో కాబట్టి ఈ గాస్పల్ టీవీలో కొన్ని నిమిషాలు వాక్యాన్ని మనం చూసుకుందాము. వాక్యాన్ని విన్న తర్వాత నేరుగా కాల్స్ స్వీకరించబడను. సో కాబట్టి మీ బంధువులకు తెలియచేయండి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రవక్త జియ మోజెస్, ప్రవక్తని రమ్య మోజెస్లు గాస్పల్ టీవీలో ఉన్నారు అని మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ సంఘ సభ్యులకు ఫోన్ చేయండి, తెలియచేయండి. ఈ గాస్పల్ టీవీ లైవ్ గాస్పల్ టీవీ ఛానల్లో మాత్రమే కాకుండా ఫేస్బుక్లో ప్రాఫెట్ జిఎం మోసెస్ పేజీ మీద కూడా వస్తుంది. ఒకవేళ టీవీ మీకు అందుబాటులో లేకపోయినట్లయితే ఈ లైవ్ని ప్రాఫెట్ జిఎం మోసెస్ అనే పేజీలో కూడా చూడొచ్చు. ఇది పేజీలో వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మీరు ఆ వీడియో చూసుకోవచ్చు. ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేద్దాము. ఆ తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, తన ప్రవక్తల ద్వారా నేరుగా నీతో మాట్లాడబోతున్నాడు. చెప్తుంది వినడం వలన విశ్వాసం కలుగును. సినిమా కథలు వింటే విశ్వాసం రాదు, కానీ దేవుని వాక్యం, క్రీస్తుని గూర్చిన వాక్యం వింటే విశ్వాసం వస్తుంది. నీలో రక్షణ కావలసిన విశ్వాసం కావాలా? నీలో దేవుని స్వరాన్ని వినడానికి కావలసిన విశ్వాసం కావాలా? నీలో స్వస్థ కావలసిన విశ్వాసం కావాలా? నీలో నీ సమస్యల నుంచి బయటపడే విశ్వాసం నీకు కావాలా? అయితే నేను సవాలు చేస్తున్నాను, ఎక్కడ ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే దేవుని వాక్యాన్ని వినండి. ఈ వాక్యం మీ జీవితాలను మార్చబోతుంది. ఈరోజు దేవుడు ఎలా కార్యం చేస్తాడు, దేవుడు ఎలా కార్యం చేస్తాడో చూద్దాం. మార్కు సువార్త 3:21-22. ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు కూడా దయచేసి మీ గ్రూపుల్లో, మీ టైమ్ లైన్ లో, ఫ్రెండ్స్ టైమ్ లైన్ లో షేర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మార్కు సువార్త 3:21-22. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించినదని చెప్పి ఆయనను పట్టుకుని పోయిరి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. మార్కు సువార్త 2:21 క్షమించండి, మార్కు సువార్త 2:21. ఎవడును పాతబట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు వేసిన ఎడల కొత్త మాసిక పాతబట్టను వెలితిపరచును. చినుగు మరీ ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే
కొత్త ద్రాక్షారసము కొత్త తిత్రలో పోయవరనని చెప్పెను. హల్లెలూయా 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 చెప్పండి. హల్లెలూయా దేవుడు ఎలా కార్యం చేస్తాడో నా అభిప్రాయం ప్రకారం 90% మంది క్రైస్తవులకు తెలియదు. ఇక్కడ యేసు ప్రభువారు సేవలో ఉన్నప్పుడు పరిసయ్యులు సద్దుకయ్యులు శాస్త్రులు వచ్చి ఓ ప్రశ్న వేస్తారు, మరి యేసయ్య మరి యోహాను బాప్తిస్మిచ్చిన శిష్యులు ఉపవాసం చేస్తున్నారు, మేము ఉపవాసం చేస్తున్నాము, ఎందుకు నీ శిష్యులు ఉపవాసం చేయడం లేదని యేసు ప్రభువారిని నేరుగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయన సెలవిచ్చాడు, పెళ్లి కుమారుడు ఉన్నంత సేపు బంధువులు ఉపవాసం చేస్తారా? చేరు కదా. ఆయన వెళ్ళిపోయిన కాలం వచ్చును, అప్పుడు బంధువులు ఉపవాసం చేయనని చెప్పాడు. చెప్తూ యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఎవరునో పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయడు. ఇక్కడ సోదరి సోదరుడా, నువ్వు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. చాలా సమయంలో క్రైస్తవులకున్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు నా జీవితంలో కార్యం చేయడం లేదు, ఎందుకు నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు, ఎందుకు నాకు మ్యారేజ్ చేయడం లేదు, ఎందుకు నాకు సంతానాన్ని ఇవ్వడం లేదు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాను, ఎందుకు దేవుడు కార్యం చేయడం లేదని చాలా మంది విశ్వాసులు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది. యేసు ప్రభువారు కొత్త గుడ్డ పాత బట్ట అని చెప్తున్నారు. ఇదేం సూచిస్తుందంటే, పాత నిబంధన కొత్త నిబంధన. ఈ శాస్త్రులు పరిసయ్యులు పాత నిబంధన కింద ఉన్నారు. ఈ పాత నిబంధన ఆ నిబంధనతో వారు యేసు ప్రభువారిని సమీపిస్తూ పాత నిబంధన ప్రకారం మీరు ఇలా చేయాలి, ఎందుకు ఇలా చేయడం లేదని వారు యేసు ప్రభువారిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువారు చెప్పే విషయం ఏంటంటే, పాత బట్టకు కొత్త మాసిక అంటే పాత నిబంధనకు కొత్త నిబంధనను చొచ్చలేవు. కొత్త నిబంధనలో పాత నిబంధనను చొచ్చినట్లయితే కొత్త నిబంధన చెడిపోతుందని చెప్తున్నాడు. అంటే కొత్త ద్రాక్షరసంని పాత తిత్తిలో వేసినట్లయితే ఆ తిత్తి చినిగిపోవును, ద్రాక్షరసం చెడిపోవని చెప్పాడు. యేసు ప్రభువారి మాటల యొక్క అర్థం ఏంటంటే, పాత నిబంధన పాత నిబంధనే, కొత్త నిబంధన కొత్త నిబంధనే. పాతది పాతది కొత్తది కొత్తది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుడు మనుషులతో వ్యవహరించేటువంటి తీరులో మార్పు వచ్చిందని ప్రభు సెలవిస్తున్నాడు. పాత నిబంధనలో రక్షకుడు లేడు, విమోచకుడు లేడు, ప్రభువు లేడు. అందుచేత పాత నిబంధన ప్రకారం వారు బలులు అర్పించవలసి వచ్చాను. కానీ శుభవార్త ఏంటంటే, కొత్త నిబంధనలో మనకు రక్షకుడు ఉన్నాడు, ప్రభువు. సోదరి సోదరుడా, నీకోసం నా కోసం సిలువలో మరణించాడు, రక్తాన్ని కాచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాని సెలవిచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే, కొత్త నిబంధన ఆయన చేశాడు. యేసు ప్రభు వారు అప్పగించబడే రాత్రి ఆయన శిష్యులతో పాటు సమావేశమై ఆయన చెప్పాడు, నేను నా రక్తంతో కొత్త నిబంధన చేయుచున్నాను, ఇది అనేకుల కోసం చిందించబడిన కొత్త నిబంధన. సోదరి సోదరుడ, ఈ విషయం నీవు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో దేవుడు పాత నిబంధన ప్రకారం ఆయన పని చేయడం లేదు. నిబంధన అంటే ఏంటి? నిబంధన అంటే ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్ట్, ఒక ఒడంబడిక. పాత నిబంధన కాలంలో దేవుడు పాత ఒడంబడిక ప్రకారం ఆయన కార్యం చేశాడు. కానీ యేసు ప్రభువారు వచ్చిన తర్వాత పాత ఒడంబడికలో పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ షరతులన్నీ కూడా ఆయన నెరవేర్చాడు. ఆయన ఇదిగో సమాప్తమాయను అని సెలవిచ్చాడు. ఏం సమాప్తమాయను? పాత నిబంధన ప్రకారము నెరవేర్చాల్సినటువంటి సకల దేవుని షరతులు కండిషన్లన్నీ కూడా సమాప్తమాయను అని ప్రభు సెలవిచ్చాడు. ఇప్పుడు ఆయన కొత్త నిబంధన చేశాడు. కొత్త నిబంధన ప్రకారమే దేవుడు కార్యం చేస్తున్నాడు. ఒక వచనం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం.
ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు దయచేసి మీ గ్రూపుల్లో మీ టైం లైన్ లో ఫ్రెండ్స్ టైం లైన్ లో షేర్ చేయండి. మరికొంత సేపైన తర్వాత నేరుగా కాల్స్ స్వీకరించబడతాయి, నేను చెప్పినప్పుడు కాల్స్ పంపించబడతాయి. కానీ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది, వాక్యం నిన్ను రక్షిస్తుంది, వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, వాక్యం నిన్ను విడిపిస్తుంది, వాక్యం నీ కుటుంబాన్ని కడుతుంది. వాక్యం వచనమైతే ఆ వచనంలో నుంచి ప్రవచనం, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదాలన్నీ కూడా వాక్యం ద్వారానే వస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ప్రభు సెలవిస్తున్నాడు, దొంగతనం చేయుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి వస్తాడు. ఈ దొంగ ఎవరంటే సాతానుడు. సాతానుడు ఏం చేస్తాడు అంటే నీ జీవితంలో నీ ఆశీర్వాదాలు దొంగిలిస్తాడు. నీ రక్షణ ఆశీర్వాదాన్ని, స్వస్థత ఆశీర్వాదాన్ని, విడుదల ఆశీర్వాదాన్ని, అభివృద్ధి ఆశీర్వాదాన్ని, ఇంకా దేవుడు కొత్త నిబంధనలో ఏమైతే ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించే ప్రయత్నం చేస్తాడు. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, నేను జీవమును ఇంకా సమృద్ధి అయిన జీవమును ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. సోదరుడా, ఈ విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం దేవుడు కార్యం చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసులు పాత నిబంధన ప్రకారము, పాత నిబంధన క్రింద ఉండి దేవునితో సంబంధం కలిగి ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ నిబంధన ముగిసిపోయింది, కనుక దేవుడు కార్యం చేయలేడు. అందుచేత ఓ సోదరుడా, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు పాత నిబంధన విశ్వాసివి కానే కాదు, నీవు కొత్త నిబంధన విశ్వాసివి. హల్లెలూయా. ఒక సగటు విశ్వాసిని పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటని ప్రశ్నిస్తే ఒక తెల్లని కాగితం ఉందని సెలవిస్తారు. కానీ వాస్తవానికి యేసు ప్రభు రావడం ద్వారా కొత్త నిబంధన స్టార్ట్ అయింది. దేవుడు ఒక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే నరుడైన యేసు క్రీస్తు ప్రభువు. ఇప్పుడు నూతన నిబంధన ద్వారా దేవుడు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు ద్వారా సకల మానవాళికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, శాంతి, సమాధానం, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాదం, ఓ ఎదుగుదల, విస్తీర్ణత, 125,000 ఆశీర్వాదాలు కొత్త నిబంధనలో దేవుడు జతపరిచాడు. ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎఫెసీ గ్రంథం 1:3 పౌలు అపొస్తలుడు ఇలా సెలవిచ్చాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. నేను ఉచ్చరిస్తున్నాను ఈ వాక్యం బట్టి, ఎందుకంటే సోదరి సోదరుడా, ఈ వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది ఏంటంటే తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించాను. అంటే ఇచ్చేసి ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదం కోసం ప్రాకులాడాల్సిన పని లేదు, ఓ స్వస్థత కోసం ప్రాకులాడాల్సిన పని లేదు. దేవుడు యేసు నందు స్వస్థత అనుగ్రహించాడు. మరి ఆ స్వస్థత ఎక్కడుంది? మరి ఆశీర్వాదం ఎక్కడుంది? మరి ఆ అభివృద్ధి ఎక్కడ ఉందంటే బైబుల్ చెప్తుంది యేసు క్రీస్తు నందు ఉంది. హల్లెలూయా. యేసు క్రీస్తు నందు ఉంది. అందుచేత మేము ప్రార్థించినప్పుడు యేసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగుగాకని చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తు నందు స్వస్థత ఆశీర్వాదం ఉంది. అందుచేత ఆ స్వస్థత ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తున్నాము. మీకు కావలసినటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదం గమనించాలి. రక్షణ, క్షమాపణ, విడుదల, అభివృద్ధి, ఎదుగుదల, ప్రతిదీ కూడా
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్న విషయాన్ని నువ్వు గమనించాలి. చాలా మంది క్రైస్తవులు ఇవి ఆత్మ సంబంధమైనవి, ఈ భౌతికమైన సంబంధమైనవిగా భావిస్తారు, కానీ ప్రతి విషయం కూడా ఆత్మ సంబంధమైనదన్న విషయాన్ని మీరు గమనించాలి. బైబిల్ చెప్తుంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనగా నీకేం కావాలి? ఈరోజు దేని కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? నువ్వు పాపంతో శోధించబడుతున్నావా? అయితే నీకు పాప క్షమాపణ అనే ఆశీర్వాదం కావాలి. నువ్వు రోగంతో బాధపడుతున్నావా? అయితే నీకు స్వస్థత అనే ఆశీర్వాదం కావాలి. నీవు అప్పుల సమస్యల్లో కొట్టు మిట్టాడుచు కుమిలిపోతున్నావా? అయితే నీకు అప్పుల నుంచి విడుదల ఆశీర్వాదం కావాలి. ఉద్యోగం లేక విసిగిపోయి అలసిపోయి ఉన్నావా? అయితే నీకు విముక్తి ఆశీర్వాదం కావాలి. మ్యారేజ్ ఎన్ని సంబంధాలు చూసినా కానీ మ్యారేజ్ కాక 30+ 40+ ఉండి ఇంకా మ్యారేజ్ కాక ఒంటరిగా ఉండిపోతున్నారా? అయితే మీకు వివాహ ఆశీర్వాదం కావాలి. వివాహమైనా కానీ సంతానం లేక ఆసుపత్రి చుట్టూ లక్షలు ఖర్చు పెట్టి సంతానం లేక సోలిపోయి ఉన్నారా? అయితే మీకు సంతాన ఆశీర్వాదం కావాలి. ఏదైనా సరే నీ సమస్య, ఏదైనా సరే సోదరి సోదరుడా, గాస్పల్ టీవీ చూస్తున్న సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ సంకటం ఏదైనా కావచ్చు, ఓ ఆ సమస్యకు ఆ పరిష్కారము యేసు క్రీస్తునందు కలదు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే దొంగిలిస్తూ ఉన్నాడు. అందుకనే చాలా మంది జీవితాల్లో అనేక రకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము క్రీస్తునందు మనకు స్వస్థత అనే ఆశీర్వాదము, అభివృద్ధి అనే ఆశీర్వాదము, ఆ రక్షణ అనే ఆశీర్వాదము దేవుడు మనకి ఇచ్చినప్పటికీ సాతానుడు ఒక దొంగ వలె వచ్చి మీ ఆశీర్వాదాన్ని, తర్వాత మీ ఆరోగ్యాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఆర్థిక అభివృద్ధిని కూడా వాడు దొంగిలిస్తూ ఉన్నాడు. అందుకని చాలా మంది జీవితాలలో సమస్యలు ఉన్నాయి. ఎందుకు మాకు ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళు దేవుడిని క్వశ్చన్ చేస్తారు. దేవుడిని కాదు క్వశ్చన్ చేయాల్సింది. ఫస్ట్ మీరు సాతానికి అవకాశం ఇస్తే వాడు పూర్తిగా మిమ్మల్ని దోచివేస్తాడు. చాలా మంది క్రైస్తవులు అంటారు, దేవా ఎందుకు నాకు ఈ సమస్య ఇచ్చావు, దేవా ఎందుకు నాకు ఈ రోగం ఇచ్చావు, దేవా ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు, ఎందుకు నన్ను శిక్షిస్తున్నావు, ఎందుకు నన్ను నలగొడుతున్నావు, విరగొడుతున్నావు, శిక్షిస్తున్నావు అని చాలా మంది క్రైస్తవులు దేవునికి గగ్గోలు పెడుతున్నారు. సోదరుడా, నీవు చేసే ప్రార్థన సరైనది కానే కాదు. ఎందుకంటే నీ పాపం కోసం చనిపోయిన వాడు నిన్ను పాపాల పాలు ఎందుకు చేస్తాడు? నీ రోగం కోసం ప్రాణాలు పెట్టిన వాడు నిన్ను రోగాల పాలు ఎందుకు చేస్తాడు? నీ బీదరికాన్ని భరించిన వాడు నిన్ను అప్పుల పాలు ఎందుకు చేస్తాడు? నీ సంక్షేమం కోసం తన ప్రాణాన్ని అర్పించిన వాడు నిన్ను ప్రమాదాల బారిన ఎందుకు పాలు చేస్తాడు? నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నీకు సమస్యలను పుట్టించడం లేదు. హల్లెలూయా. ఈ సత్యం నీవు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా సమస్య రాగానే, ఏదైనా సంకటం రాగానే ఒక సగటు క్రైస్తవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకు నన్ను పరీక్షిస్తున్నాడు? యాకోబు పత్రిక 1:13 ఇలా తెలియజేస్తుంది. యాకోబు 1:13, ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు కూడా ఈ వచనం పెట్టండి. యాకోబు 1:13, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. వావ్ సోదరుడా, బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది. గ్రీక్ భాషలో శోధనన్న పరీక్షన్న ఒకటే పదం. ఇక్కడ బైబుల్ చెప్తుంది దేవుడు కీడి విషయంలో ఎవరిని శోధించడు, పరీక్షించడు. పాపం విషయంలో పరీక్షించడు, శోధించడు. రోగ విషయంలో నిన్ను పరీక్షించడు, శోధించడు. నీకు
రాకుండా చేసి దేవుడు నిన్ను పరీక్షించాడు, శోధించాడు. నీకు మ్యారేజ్ కాకుండా చేసి దేవుడు నిన్ను శోధించాడు, పరీక్షించాడు. నీకు సంతానం లేకుండా చేసి దేవుడు శోధించాడు, పరీక్షించాడు. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దేవుడు కీడు విషయంలో ఎవరిని శోధించాడు, పరీక్షించాడు. కీడు దేవుడి నుంచి వచ్చింది కాదు. దేవుడు మంచివాడు, సాతానుడు చెడ్డవాడు. దేవుడి నుంచి మేలు మాత్రమే వస్తుంది. చూడండి, ఇదే 1:17 చదవండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, ప్రతి మంచి విషయమును, సంపూర్ణమైన ప్రతి వరమును, అంటే ప్రతి గిఫ్ట్ గాని ప్రతి మంచి విషయం గాని పర సంబంధమైనది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సోదరుడా, ఈ విషయం నీవు చాలా స్పష్టంగా గమనించాలి. దేవుడి నుంచి రోగాలు రావు, దేవుడి నుంచి పాపాలు రావు, దేవుడి నుంచి అప్పులు రావు, దేవుడి నుంచి సంకటాలు రావు. కొత్త నిబంధన ప్రకారము దేవుడు సమస్యల్ని కలిగించే పనిలో లేడు, కానీ కొత్త నిబంధన ప్రకారం దేవుడు క్షమించే పనిలో ఉన్నాడు, రక్షించే కార్యంలో ఉన్నాడు, క్షమించే కార్యంలో ఉన్నాడు, స్వస్థపరిచే కార్యంలో ఉన్నాడు, విడిపించే కార్యంలో ఉన్నాడు. సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయములో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం కోసమే తన ప్రవక్తలైన మమ్మల్ని అభిషేకించి ఈ గాస్పల్ టీవీ లైవ్ కి మీ మధ్యలోకి పంపించాడు. ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం ఉన్న చోటనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. విశ్వాసం నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాడు. నీలో విశ్వాసం లేకపోతే ఆయన ఎలా కార్యం చేస్తాడు? ప్రభు సెలవిచ్చాడు కదా, నమ్ముటని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ప్రభువే సెలవిచ్చాడు కదా, నీ విశ్వాస ప్రకారమే నీకు జరుగును గాక. హెబ్రీ 11:6 చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన్ని వెతకు వారికి నిశ్చయముగా ఫలము దయచేయునని నమ్మవలెను గాక. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, విశ్వాసం అనేది వాక్యం ద్వారా వస్తుంది. ఆ వాక్యం కూడా కొత్త నిబంధన వాక్యం ద్వారా మాత్రమే కొత్త నిబంధన విశ్వాసం వస్తుంది. విశ్వాసం ఉన్న చోట పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. సోదరుడా, ఈరోజు ఏ సమస్యతో బాధించబడుతున్నావు? సోదరి, ఈరోజు ఏ విషయం బట్టి కన్నీళ్లు కారుస్తున్నావు? దేవుడు నువ్వు ఆ సంకటం గుండా వెళ్ళాలని కోరుకోవడం లేదు. దేవుడు ఎన్నడూ కూడా ఆదాము అవ్వలు పండు తిని ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఎన్నడూ కోరుకోలేదు. అందుకే ఆదాము చెప్పాడు, పండు తినవద్దు, తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు. కానీ ఆదాము అవ్వలు దేవుని మాట నమ్మలేదు, సాతాను మాట నమ్మారు. నీ జీవితంలో కూడా దేవుడు తన బైబుల్ ఇచ్చిన వాక్యాన్ని నమ్మకుండా సాతాను మాటలు నువ్వు నమ్ముచున్నావు. అందుచేతే నీ జీవితంలో సమస్యలు వచ్చాయి. ఉదాహరణకి, దేవుడు సెలవిచ్చాడు మధ్యవర్తిగా ఎవరికి ఉండవద్దు ఆర్థిక విషయాలలో అని దేవుడు సామెతల్లో చాలా సార్లు సెలవిచ్చాడు. కానీ నువ్వు దేవుని మాట వినలేదు, సాతాను మాట విన్నావు. సాతానుడు మనుషుల ద్వారా పలికిన మాటలు విన్నావు, మధ్యవర్తిగా వెళ్ళావు, దేవుని వాక్యాన్ని ధిక్కరించావు, సాతానుకు లోబడ్డావు. అందుచేత నీ జీవితంలో సాతానుడు బహుబలంగా కార్యం చేస్తున్నాడు. కానీ ఈరోజు శుభవార్త, ఈరోజు శుభవార్త ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అభిషేకంతో ఈ గాస్పల్ టీవీ లైవ్ లోకి మమ్మల్ని
పంపించి ఉన్నాడు. ఎందుకంటే నీ సమస్య ఏదైనా కావచ్చు, పాపం కావచ్చు, శోధన కావచ్చు, ఉద్యోగాలేమి సమస్య కావచ్చు, మ్యారేజ్ కాకపోవడం కావచ్చు, సంతానం లేకపోవడం కావచ్చు, నీకు వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడం కావచ్చు, మోసపోవడం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఏదైనా సరే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో వచ్చి ఉన్నాడు. ఇప్పుడు మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. నమ్మండి, నమ్మితే దేవుని కార్యాలను మీరు చూస్తారు. వావ్, నమ్మితే మీరు దేవుని కార్యాలను చూస్తారు. నువ్వు ఏ సమస్య ఉన్నా కానీ ఇప్పుడు మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. ఆరోగ్య సమస్యతో విసిగి వేసారి ఉన్నామా? అయితే స్వస్థ కోసం ప్రార్థన చేయబోతున్నాం. అభివృద్ధి లేక విసిగి వేసారి ఉన్నావా? అయితే మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఎక్కడ ఉన్నా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, పరిశుద్ధాత్మ దేవుడు తన దేవదూత గణములతో మన మధ్యలో రంగ ప్రవేశం చేసి ఉన్నాడు. విశ్వాసం ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి, ఆయన బలమైన కార్యాలను చేస్తాడు. వాహ్, ఎక్కడున్నా సరే ఫేస్బుక్ లైవ్ లో చూస్తున్న వారు కూడా, ఓ ఇది చాలా సీరియస్ టైము. ఎందుకంటే విశ్వాసం ఎక్కడ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటుండగా నీలో విశ్వాసం వస్తుండగా మేము ప్రార్థన చేయబోతున్నాం. ఏకీభవించండి. దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలని నువ్వు కోరుచున్నావు? గుడ్డివాడు అన్నాడు, దావీదు కుమారుడా కరుణించుము. ప్రభు అన్నాడు, నేను నీకే నీ చేయబోరుచున్నావు. ఈరోజు ఓ సోదరి సోదరుడా, ప్రభు నిన్ను అడుగుచున్నాడు, నేను నీకు ఏమి చేయాలని కోరుచున్నావు? ప్రార్థించబోతుండగా విశ్వాసం ఉంచండి. మీ దగ్గర ఆయిల్ బాటిల్స్ ఉంటే ఓ అది దగ్గర పెట్టుకోండి. నేను ప్రార్థిస్తాను, అభిషేకిస్తాను, ఈ అభిషేకం బలమైనది, ఇది మరణాన్ని జయించి లేచిన అభిషేకం, ఇది సాతాను ఓడించిన అభిషేకం, ఈ అభిషేకం అభిషక్తుడైన నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో రిలీజ్ చేయబడుతుంది. సిద్ధంగా ఉన్నావా? ఫేస్బుక్ లైవ్ చూస్తున్న వారు కూడా సిద్ధంగా ఉన్నారా? అయితే ఏం కావాలని కోరుకొంచున్నారు? మూడు విషయాలు ప్రభు ముందు పెట్టండి. 30 విషయాలొద్దు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, దేవుడు కన్ఫ్యూజ్ కాడు. కానీ 3 విషయాలు పెట్టండి, 3 విషయాలు దేవుని ముందు పెట్టండి. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో గాస్పల్ టీవీలో ప్రవక్త జియా మోజెస్, ప్రవక్తని రమ్యా మోజెస్ గారు ప్రార్థిస్తుండగా, ప్రవచిస్తుండగా నేను ఏకీభవిస్తున్నాను, నా జీవితంలో ఈ 3 విషయాలు జరగాలని ఆశపడుతున్నాను, నమ్ముచున్నాను, నీవు చేస్తావని నమ్ముచున్నానని విశ్వాసం ఉంచండి, ఏకీభవించండి, దేవుని కార్యం జరుగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నారా? అయితే ఆయిల్ని సిద్ధంగా ఉంచుకోండి. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలగాలని మ్యారేజ్ కోసం చూస్తున్నారా? సంతానం కోసం చూస్తున్నారా? ఉద్యోగం కోసం చూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం కోసం చూస్తున్నారా? సొంత ఇల్లు కోసం చూస్తున్నారా? ఏదైనా సరే దేవుడు మీ జీవితంలో మీకు ఏది చేయాలని మీరు కోరుకుంటున్నారో విశ్వాసంతో, ప్రభువా నువ్వు నా జీవితంలో ఈ గొప్ప కార్యం చెయ్యి, నాకు ఈ అద్భుతం చెయ్యి, ఈ ఆశీర్వాదం నాకు ఇవ్వు అని చెప్పేసి, ఎవరైతే 3 ప్రధానమైన విషయాలను మీరు దేవుని ముందు పెట్టి విశ్వాసంతో ఏకీభవిస్తారో, ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు ఈ మధ్యాహ్న సమయం మందు మీరు అడిగే 3 విషయాలు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీరు అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును. ఖచ్చితంగా మీరు దేవుని ఎదుట అడిగితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీరు అడిగేది మీ పక్క వారికి తెలియకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, కానీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి మాత్రం తెలుసు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీవేమి అడుగుతున్నావో దేవుడు దాన్ని చూస్తున్నాడు. కాబట్టి మీరు విశ్వాసంతో, ప్రభువా నా జీవితంలో ఈ 3 విషయాలను చెయ్యి, ఈ ప్రధాన విషయాలు నాకు, ఏ విషయమైనా పర్వాలేదు, అది మీకు దేవునికి తెలుసు. ఖచ్చితంగా మీ హృదయాలను పరిశీలించిన దేవుడు మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని మీరు చేస్తాడు. ఎప్పుడైతే మేము ఒక దైవ సేవకులుగా మేము మీకోసమే ప్రార్థిస్తున్నప్పుడు పరమందున్న దేవుడు దాన్ని ఆలకించి
తన దూతలను మీ కుటుంబంలోకి మీ ఇంటిలోకి దేవుని తన దూతలను పంపించి ఆ కార్యాన్ని చేస్తాడు. మీరు నమ్మండి, నమ్మితే దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క అద్భుతాన్ని, దేవుని యొక్క అభివృద్ధిని మీ జీవితాల్లో మీరు చూస్తారు. సిద్ధంగా ఉన్నారా? ఎక్కడున్నా సరే సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని యొక్క అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తుండగా మూడు విషయాల కోసం ఏకీభవించండి. దేవుడు కార్యం చేస్తాడు. రోగులు మీ కుటుంబంలో ఉన్నారా? వాళ్ళు కూడా ఏకీభవించమని చెప్పండి. ఇప్పుడు బలమైన స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు జరుగుతాయి. దయ్యాలు బయటకొస్తాయి, శాపాలు విరగొట్టబడతాయి, ఫలితాలను మీరు చూస్తారు. నేను చూస్తున్నాను, నేను ఆత్మలోకంలో చూస్తున్నాను. కొంతమంది పారాలసిస్ తో మీరు బెడ్ మీద పడుకొని మీరు టీవీ చూస్తున్నారు, మీరు టీవీ చూస్తున్నారు. మీరు నమ్మండి, ఈ రోజు మీకు స్వస్థత దినము. మీలో ఉన్న పారాలసిస్ బయటకు వస్తుంది. మీరు ఏ నొప్పిదైతే బాధపడుతున్నారో ఆ నొప్పి బయటకు వస్తుంది. మీరు లేచి చక్కగా లేచి నడుస్తారు, మీరు మాట్లాడతారు, మీరు దేవుడు మీ జీవితాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి నా ఆశ గల ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, అవే ఆశ్రయ దేవుడు తీరుస్తాడు. పారాలసిస్ తో ఎవరైతే పక్షవాయుతో ఎవరైతే బాధపడుతున్నారో మీకు గుడ్ న్యూస్. ఈ రోజు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, స్వస్థ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. మీరు ఆ విశ్వాసంతో మాతో పాటు ఏకీభవించండి. నేను అలాగే ఆత్మలో చెక్ చేసినప్పుడు ఒక సోదరిని నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ సోదరిని నాకు చూపిస్తున్నాడు. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు ఈ సోదరి కర్నూలు జిల్లా వాసిగా నేను చూస్తున్నాను. నీ కుటుంబ సమస్యల్ని బట్టి విసిగి వేసారిపోయి ఆత్మహత్య చేసుకుందామని నువ్వు అనే ఆలోచనలో నిర్ణయంలో నీ ఉన్నావు. సోదరి, దేవుడు నీతో నేరుగా మాట్లాడుచున్నాడు. ఆత్మహత్య నీ సమస్య పరిష్కారం చేయదు. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ హస్బెండ్ని మార్చబోచున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ స్త్రీ ఈ గాస్పల్ టీవీలో నువ్వు చూస్తున్నావు, నీ కర్నూలు వాసిగా చూస్తున్నాను. తర్వాత ఫోన్ కాల్స్ స్వీకరించబడతాయి, కాల్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇంకా లోతుగా మీకోసం ప్రవచిస్తాను. వా వా వా. ఓ, నేను ఇంకొన్ని విషయాలు ఆత్మలో చూస్తున్నాను. రికస్సు బన్ననతు రీజి కయబలకు షజి మనతు రికస్సు. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నేను ఒక సోదరిని గుంటూరు జిల్లా నుంచి చూస్తున్నాను. నీ వాస్తవానికి గుంటూరు పట్టణము. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నీవు చాలా మోసపోయినట్టుగా నేను చూస్తున్నాను. నువ్వు చాలా మోసపోయావు ఆర్థికంగా. అందుచేత ప్రస్తుతానికి నీ వద్ద పైసలు లేక చాలా ఇబ్బంది పడుతున్నావు, చాలా నలిగిపోతున్నావు. వాస్తవానికి నువ్వు కట్టాల్సిన డబ్బులు కూడా చాలా ఉన్నాయి. ఏం చేయాలని మదన చెందుతున్నావు. వాస్తవానికి పారిపోవాలనే ఆలోచనలతో నీవు సతమతమవుతున్నావు. సోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. రికస్సు బన్ననతు రిజి. నేను చూస్తున్నాను 5 మంత్స్లో, 5 మాసాల్లో, 5 మాసాల్లో నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. 5 మాసాల్లో నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చుచున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత కాల్స్ స్వీకరించబడతాయి, కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు మీకోసం మేము ప్రార్థన చేయబోతున్నాం. ఏదైతే 3 విషయాల కోసం మీరు ఉన్నారో ఏకీభవించండి. స్వస్థత కోసం కూడా ప్రార్థన చేయబోతున్నాను. ఏకీభవించండి. ఫేస్బుక్ లైవ్ లో ఉన్నవారు కూడా ఏకీభవించండి. పరమ తండ్రి యేసు క్రీస్తు నామములో ఎవరైతే ఈ గాస్పల్ టీవీ ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఏకీభవిస్తున్నారో, యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ఆ ప్రజలను పీడిస్తున్న ప్రతి దురాత్మను ఇప్పుడే నశ్వరమైన యేసు క్రీస్తు నామములో we
విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ దురాత్మ మీదకి బలమైన పరిశుద్ధాత్మ అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఎవరైతే రోగులు ఉన్నారో యేసు నామంలో నయం కమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి క్యాన్సర్, HIV, మైగ్రేన్, హెడేక్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ప్రతి విధమైన ప్రతి విధమైన రోగాలను యేసు క్రీస్తు నామంలో నయం కమని ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత శక్తిని బలంగా రిలీజ్ చేస్తున్నాను. స్వస్థత గోడల్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను. స్వస్థపడండి, స్వస్థ పొందుకోండి. యేసు నామంలో సంపూర్ణ స్వస్థతను బలంగానే రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు నామంలో మీకు ప్రతి శాపాన్ని విరగొడుతున్నాను. అనారోగ్యపు శాపాన్ని, అప్పుల శాపాలను, పేదరికపు శాపాలను, అనభివృద్ధి శాపాలను, మ్యారేజ్ కాకపోవడమనే శాపాలను, ఉద్యోగం లేమి అనే శాపాన్ని, సంతానం లేమి అనే శాపాన్ని నశరేయుడైన యేసు క్రీస్తు నామంలో విరగొట్టుచున్నాను, విరగొట్టుచున్నాను, విరగొట్టుచున్నాను. సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. పక్షవాత రోగం గలవారు ఒంట్లో ఉన్న ప్రతి నొప్పిని ఆజ్ఞాపిస్తున్నాను. పరిశుద్ధాత్మ స్వస్థతని బలంగా మీ ఒంట్లో ఇంట్లో పనిచేస్తుంది. స్వస్థ పొందుకోండి. నేను చూస్తున్నాను రికసు బన్ననతు రిజీ బన్ననకు. నేను చూస్తున్నాను దేవుడు రిజీబ. నేను చూస్తున్నాను ఒక లేడీని ఆత్మలో నేను చెక్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్త్రీని చూపిస్తున్నాడు. నేను చూస్తున్నప్పుడు ఓ సహోదరి నువ్వు క్యాన్సర్తో బాధపడుచున్నావు. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు యుటిరస్ క్యాన్సర్ అని నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు యుటిరస్ క్యాన్సర్ ని స్వస్థపరుస్తున్నావు. స్వస్థ పొందుకోండి, స్వస్థత పొందుకోండి. యేసు నామంలో, యేసు నామంలో రికసు బన్నన ఇప్పుడే ఆ స్త్రీలో ఉన్న డీమన్ ఆఫ్ క్యాన్సర్ ఇప్పుడే యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ క్యాన్సర్ ని కలిగించే ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులను నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తి సాకుని గాక, సాకుని గాక, ఇప్పుడే సాకుని గాక. ఆమేన్. ఓరి అమరో శిక్షందరో. అలాగే ఆపులే చెక్ చేసినప్పుడు ఒక సోదరుని నేను రాస్తున్నాను. వాస్తవానికి నేను చెక్ చేసినప్పుడు ఒక కిడ్నీ తీసివేయబడింది, కిడ్నీ తీసివేయబడింది, ఇంకో కిడ్నీ కూడా చాలా ఇన్ఫెక్షన్ నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ కిడ్నీని కూడా స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత పొందుకోండి. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత కలుగుచున్నది. బైబుల్ చెప్తుంది ఆయన నిశ్చయంగా మన రోగములను సహించెను, మన వ్యసనాలను, మన నొప్పులను వహించెను. ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరుస్తున్నాడు. యేసు నామంలో, యేసు క్రీస్తు నామంలో. ఓ నమ్మండి, నమ్మండి, నమ్మండి. పక్షవాతం గలవారు చూస్తుండగా, ఫేస్బుక్ లైవ్ చూస్తుండగా, ఇది దేవుడు దర్శిస్తున్న సమయము, ఇది దేవుడు దర్శిస్తున్న సమయము. మీరు ఎక్కడున్నా సరే లేచి నడవండి. మీ బాడీని చెక్ చేసుకోండి, మీ బాడీని చెక్ చేసుకోండి. ఇన్నాళ్ళు పీడిస్తున్న నొప్పి మీ ఒంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నేను దేవుని సేవకుడిగా నా సేవలో చూశాను, సంవత్సరాల తరబడిగా గూడు వేసుకున్న నొప్పి ఒక్కసారిగా వెళ్ళిపోవడాలు వందల సార్లు వేల సార్లు నేను చూశాను. ఇప్పుడు నేను చూస్తున్నాను సోదరుడా, నీలో నుంచి నొప్పి బయటకు వస్తుంది. సోదరి, నీలో నుంచి నొప్పి బయటకు వస్తుంది. ఎందుకంటే కరుణామయుడు కనికరిస్తున్నాడు, దయామయుడు దర్శిస్తున్నాడు, ప్రేమ స్వరూపి తన ప్రేమ చేత నిన్ను స్వస్థపరుస్తున్నాడు. వా వా, స్వస్థతలు జరగడం నేను చూస్తున్నాను. అలాగే నేను చూస్తున్నాను ఒక సిస్టర్ ని, మరుజికి రహస్ సిస్టర్, మీరు ఒక రెడ్ డ్రెస్ రెడ్ కలర్ నేను చూస్తున్నాను. రజూరియా రాష్ 15 డేస్ నుంచి మీకు ఓవర్ బ్లీడింగ్ తో మీరు బాధపడుతున్నారు.
మరు జిక్యర సిస్టర్ మీరు రెడ్ కలర్ డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు మీరు కొంచెం వైట్ వైట్ అండ్ రెడ్ నేను చూస్తున్నాను కొంచెం మీరు 15 డేస్ నుంచి మీరు ఓవర్ బ్లీడింగ్ తో బాధపడుతున్నారు మీకు కింద ఈ స్క్రీన్ మీద నంబర్స్ డిస్‌ప్లే చేస్తుండగా సిస్టర్ యు ఆర్ ఫ్రమ్ ఉప్పల్ yes నేను ఉప్పల్ అని చూస్తున్నాను మీరు మీరు ఉప్పల్ నుంచి గనక ఈ లైవ్ చూస్తున్నట్లయితే చూస్తున్నారు మీరు కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి మీకోసం ప్రార్థిస్తాను మీకోసం ప్రాన్ చేస్తా మీరు స్వస్థ పొందుకున్నట్లయితే సోదరి సోదరా సిగ్గుపడకు భయపడకు మీరు ఈ నంబర్స్ కి కాల్ చేసి సాక్ష్యం పంచుకోండి హలో 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 ఆ ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఆ ప్రైజ్ లార్డ్ అండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు చెప్పండి భరత్ కుమార్ అండి బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాం భరత్ కుమార్ మరుజి కేరా హసో ప్రవిశ్యరా భరత్ కుమార్ మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు భరత్ కుమార్ మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నేను మీలో బాగా డిసప్పాయింట్మెంట్ నేను చూస్తున్నాను నేను ఎలా చూస్తున్నానంటే రికా సుబన్నన తుషజి సాతానుడు దురాత్మలు మిమ్మల్ని రెండు విషయాల్లో బంధించడం నేను చూస్తున్నాను రెండు విషయాల్లో గొలుసులు వేసి బంధించడం నేను చూస్తున్నాను ఎలాగంటే రికా మీ కెరీర్ పరంగా నేను చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాను హలో కెరీర్ పరంగా నేను చాలా ఒడిదుడుకులు చూస్తున్నాను ఏం చేస్తారండి నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్ ఆహా రికా సుబనన తుషజి నేనేం చూస్తున్నా అంటే మా రూకాశిక సాతానుడు కెరీర్ విషయంలో గొలుసు వేయడం నేను చూస్తున్నాను కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసు నామములో ఆ గొలుసును తెంచివేస్తున్నాను ఆ గొలుసు నేను తెంచివేస్తున్నాను రికా సుబనన తుషజి మీకు ఫోర్ నేను ఫోర్ బ్యాక్ లాగ్స్ చూస్తున్నాను ఏంటి బ్యాక్ లాగ్స్ ఏం లేవు మేడం ఒక నేను అంత ముందు మీరు రాసేశారు దాన్ని మిమ్మల్ని చెక్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నా దేవుడు మిమ్మల్ని మంచి పొజిషన్ లో ఉంచబోతున్నాడు మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారా ఓకే నేను అదే చూస్తున్నాను మిమ్మల్ని చూస్తున్నప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం మీలో ఆశ నేను చూస్తున్నాను కానీ సాతానుడు ఈ కెరీర్ విషయంలో గొలుసు వేయడం నేను చూశాను కానీ ఆ గొలుసు మాట్లాడుచుండగా ఆ గొలుసు తెగిపోవడం నేను చూశాను బ్రదర్ నేనేం చూస్తున్నా అంటే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయండి రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ లో ఉంచబోతున్నాడు అలాగే ఈ రోజు చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు బ్యాంక్ ఎగ్జామ్స్ అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారు ఎవరైతే రాశారో మాతో పాటు ఏకీభవించండి దేవుడు మీకు మంచి రిజల్ట్ ఇస్తాడు ఎవరైతే రాశారో ఈ టీవీ స్క్రీన్ వైపు మీ చేతిని చాపి ఎస్ నాకు మంచి రిజల్ట్ వస్తుంది నాకు మంచి జాబ్ వస్తుందని ఎవరైతే విశ్వాసంతో కనెక్ట్ అయ్యి ఈ స్క్రీన్ వైపు మీ చేతిని చాపి మీరు ప్రార్థిస్తారో మీరు ఖచ్చితంగా నేను చెప్పగలను దేవుడు మీకు మంచి రిజల్ట్ ఇస్తాడు నాతో పాటు ఏకీభవించండి లైవ్ చూస్తున్నారు మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో ఈ రోజు మీరు మంచి రిజల్ట్ మీ జీవితంలో మీకు ఇస్తాడు దేవుడు నమ్మండి ఇప్పుడే ఇప్పుడు ఎవరైతే నాయన గ్రూప్ ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో రాస్తున్నారో వారందరి జీవితాల్లో గొప్ప విజయం ఉండునుగాక మంచి విజయం ఉండునుగాక మంచి రిజల్ట్ వాళ్ళకు వచ్చునుగాక ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారో వారందరికి గవర్నమెంట్ జాబ్ వచ్చునుగాక జాబ్ రాకుండా అడ్డుకున్న ప్రతి మానవ ప్రయత్నాన్ని ప్రతి దురాత్మ ప్రయత్నాన్ని నా జరడైన యేసుక్రీస్తు నామములో నేను బయట పక్కకు తొలగమని ఆజ్ఞాపిస్తాను ఎవరైతే రాశారు వాళ్ళందరికీ మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చునుగాక ఆమేన్ బ్రదర్ రిసీవ్ యువర్ గవర్నమెంట్ జాబ్ మీరు వెళ్ళండి నేను చూస్తున్నాను రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని గవర్నమెంట్ జాబ్ తో దీవిస్తున్నాడు అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్పండి గాడ్ బ్లెస్ యూ త్వర త్వరగా కాల్ చేయండి శుభవార్త ఈ రోజు ఆదివారం సాయంకాల సర్వీస్ ఉంది ఈ రోజు ఎలీషా అభిషేకపు ఆరాధన నిర్వహించమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఎలీషా అభిషేకం ఈ రోజు ఆరాధనలో రిలీజ్ చేయబడుతుంది రండి హలో హలో ప్రైజ్ లార్డ్ అండి ప్రైజ్ లార్డ్ అండి మీ పేరు మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తారో చెప్పండి అమ్మా భాగ్యలక్ష్మి అండి భీమవరం క్రేయస్ భాగ్యలక్ష్మి భీమవరం భాగ్యలక్ష్మి
మన తూరి అమ్మని మిమ్మల్ని నేను ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు నాకు రీక నేను నీరసం చూస్తున్నాను. నీరసం ఎవరికి బాగా నీరసం అప్పుడప్పుడు ఉంటుందమ్మా? మీ ఇంట్లో ఎవరికైనా నీరసం ఉంటుందా? ఎవరికి నైట్ టైంలో నేను చూస్తున్నప్పుడు పీడకలు రావడం నేను చూస్తున్నాను? అమ్మకండి. అమ్మకి నేను నైట్ టైంలో నేను చూస్తున్నాను. నైట్ లో పండుకున్నప్పుడు ఆమెను దురాత్మ పీడించడం నేను చూస్తున్నాను. సర్ప రూపంలోను పైతాన్ రూపంలో ఆ అమ్మగారికి రాత్రి పూట దురాత్మలు ఆ రూపంలో రావడం నేను చూస్తున్నాను. రికా సుపర్ణ కుష దాని వల్ల నేను చూస్తున్నాను. మీ అమ్మగారిని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను. లైక్ ఎవరికి బాగా లైక్ అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రికసు బన్నూషి ననతు రికసు లలకుష అమ్మ మిమ్మల్ని చూస్తున్నప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని మీపై నేను బలంగా చూస్తున్నాను. దేవుని హస్తాన్ని నేను చూస్తున్నాను. అయితే మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆర్థిక అభివృద్ధి కోసం ప్రార్థించడం నేను చూస్తున్నాను. అలా ప్రార్థిస్తున్నారమ్మా? అమ్మ మీ అమ్మగారి కోసం ప్రార్థిస్తాను. అలాగే మీ కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి కోసం నేను ప్రార్థిస్తాను. లైన్ లో ఉండండి. ఇంకా ఎవరైతే మీరు కాల్ చేసేటప్పుడు ఒక్క ప్రవచన ప్రభు ఇప్పటిదాకా వచనం విన్నారు. వచనం రాయబడిన దేవుని మాట, ప్రవచనం పలకబడిన దేవుని మాట. పని సమస్యలు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మయుడు సమయాన్ని బట్టి ఒకటి రెండు చూపిస్తాడు. ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తాము. ఏకీపించండి. ఎవరైతే ఆర్థిక అభివృద్ధి కోసం వేచి ఉన్నారో ఏకీపించండి. యేసు క్రీస్తు నామంలో ఆర్థిక అభివృద్ధి ఈ బిడ్డ జీవితంలో కలగాలని ఆ అమ్మగారికి ఉన్న ఆ పీడ కలలన్నీ క్యాన్సల్ చేస్తున్నాను. ఈ కుటుంబంలో ఆర్థిక అభివృద్ధి బహుబలంగా రిలీజ్ చేస్తున్నాను అమ్మ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దయచేసి త్వరగా కాల్ చేయండి. మీరు కాల్ చేసే ముందు విశ్వాసంతో కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు, ఒక్క ప్రవచనం ప్రభు. మీరు కాల్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు బయలుపరుస్తాడు. నమ్మండి, దేవుని కార్యం చూస్తారు. హలో హలో ప్రెజ్ రాడ్ బ్రదర్, మీరు మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారో చెప్పండి. రత్నాజీ అండి, వెస్ట్ గోదావరి అండి, ఆంధ్ర అండి. రత్నాజీ, రత్నాజీ, రికాసు రత్నాజీ, మిమ్మల్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు రీజీ బన్ననకు షజీ మనకు రికాసు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ గా నేను చూస్తున్నానండి. మీరు బాగా డిస్టర్బ్ కావడం నేను చూస్తున్నాను. ఎందుకని నేను ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ నేను వాతావరణం, చీకటి వాతావరణం నేను చూస్తున్నాను. చీకటి వాతావరణం నేను చూస్తున్నాను. ఎలాగంటే ఎవరైనా డబ్బుల కోసం లైక్ మీరు కట్టాల్సిన డబ్బుల కోసం ఎవరైనా అడుగుతున్నారా? నేను అదే చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ నేను చీకటి వాతావరణం చూస్తున్నాను. సడన్ గా ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని డబ్బులు కట్టమని అతను గట్టిగా మందలించడం నేను చూస్తున్నాను. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి ఆత్మలో చెక్ చేస్తున్నప్పుడు మీ వద్ద డబ్బులు కట్టే పరిస్థితి లేకపోవడం నేను చూస్తున్నాను. అవునండి, దీని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, దీని గురించి ప్రార్థన చేస్తున్నారు. వాస్తవానికి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు అది ఎప్పుడో వెయిట్ గత రెండు వారాల క్రితం మీరు రాత్రి 9:30 సమయంలో మీరు మోకరించి ప్రార్థించడం నేను చూస్తున్నాను. ఆ సమయంలో దేవుని దూత మీ పక్కనే ఉండి మీ ప్రార్థనను నోట్ చేసుకోవడం నేను చూస్తున్నాను. బ్రదర్ భయపడకండి, నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఈ అప్పుల శాపాన్ని కొట్టేయమని చెప్తున్నాడు. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు చాలా కాలం నుంచి ఇదే పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. అవునండి, అవునండి బ్రదర్. మనతో మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీది ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా నేను చూస్తున్నాను. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, దయచేసి ఏకీభవించండి. అలాగే మీ ఇంట్లో నేను చెక్ చేస్తున్నప్పుడు రికాసు నేను ఈ మధ్య ఏది ఆసుపత్రి ఖర్చు నేను చూస్తున్నాను.
అమ్మగారికి అండి పైగా పాలు ఇన్ఫెక్షన్ వచ్చింది, అది రెండు 1.5 ఇయర్ నుంచి తగ్గలేదు. ఒక రోజు తగ్గుతుందంటే ఒక రోజు తగ్గుతులేదండి. మీరు హాస్పిటల్ తీసుకెళ్ళారండి, పాలు నిండా పొరలు పోవాలని పోమ్మట్లా బాగుంటుంది. ఒక రోజు వస్తుందంటే ఒక రోజు తగ్గిపోతుంది, ఒక రోజు తగ్గుతుంది అలా తగ్గిపోతుంది. సో దాని గురించి మీరు హాస్పిటల్ తీసుకెళ్ళడము ఖర్చులు కావడం నేను చూస్తున్నాను. బ్రదర్ మీరు నమ్మండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ కేసు ఆయన టేకప్ చేశాడు. ఇప్పుడు అప్పుల శాపాన్ని అనారోగ్యాన్ని నేను కొట్టివేస్తాను, స్కిన్ ఎలర్జీ కొట్టివేస్తాను. దేవుడు బలమైన మార్పులు తీసుకొస్తాడు, మీ అప్పులు తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సరే లైన్ లేక పిలిచండి, ఇంకా ఎవరైనా సరే ఈ గాస్పల్ టీవీ లైవ్ లో ఎవరైనా సరే ఇదే పరిస్థితిలో ఉన్నారా, అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా మాట్లాడుచున్నాడు, దేవుడు మిమ్మల్ని కూడా సందర్శిస్తున్నాడు. ఏకీభవించండి యేసు నామములో, నసరేరణ యేసు నామములో. ఈ బిడ్డ జీవితంలో పనిచేసే అప్పుల శాపాన్ని విరగొడుతున్నాను. వాళ్ళ అమ్మగారికి ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ ఎలర్జీని యేసు నామములో కొట్టివేస్తున్నాను, అభివృద్ధి రిలీజ్ చేస్తున్నాను. బ్రదర్ నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించబోతున్నాడు, దేవుడు దీవించబోతున్నాడు. మీరు అప్పులన్నీ కట్టేసి దాంట్లో నుంచి బయటికి రాబోవడం నేను చూస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. త్వరగా మీరు కాల్ చేయండి, త్వరగా కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు. మీరు కాల్ చేసినప్పుడు మీ మనసులో ప్రార్థన చేయండి. ప్రవక్తలు ప్రవచిస్తున్నారు, దేవుని ఆత్మ ద్వారా ప్రార్థిస్తున్నారు. ఒక్క ప్రవచనం అనే భావనతో కాల్ చేయండి. హలో, హలో, ప్రైస్ లార్డ్ అండి. మీ పేరు ఊరు చెప్పండి. నా పేరు సంగ, నా పేరు సుప్రియా. సంగ్ర నుంచి కాల్ చేస్తున్నాం. సంగారెడ్డి, సంగారెడ్డి. ఓకే, సంగారెడ్డి, సంగారెడ్డి. ప్రవీష్ ఎవరమ్మ? నేను ఇద్దరు అక్క చెల్లెలు చూస్తున్నాను. ఎవరు ఇద్దరు అక్క చెల్లెలు? ఎవరు? సంగారెడ్డి నుంచి కాల్ చేసిన పేరు సుప్రియా. ఓకే, నేను ఇద్దరు అక్క చెల్లెలు చూస్తున్నాను. ఇద్దరు అక్క చెల్లెలు లేదు, పాపంలో ఒక బాబు. ఓకే, మరు జిక్యారహసో. అమ్మ నేను ఆత్మలు నేను చెక్ చేస్తున్నప్పుడు అమ్మ నేను ఎలా చూస్తున్నా అంటే మీ కుటుంబం పైన దురాత్మలు బాగా అటాక్ చేయాలని నేను చూస్తున్నాను, బాగా బాణాలతో అటాక్ చేయాలని నేను చూస్తున్నాను. నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు మీ కుటుంబంలో నాకు మనశ్శాంతి కరువు కావాలని నేను చూస్తున్నాను. మనశ్శాంతి కోసం మీరు బాగా ప్రాకులాడని నేను చూస్తున్నాను. మీ ఇంట్లో నేను ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు రికస్సు బన్ననతు నేను కోపాన్ని కలిగించే దురాత్మ మీ ఇంట్లో సంచరించడం నేను చూస్తున్నాను. ఎవరు బాగా కోపంతో అప్పుడప్పుడు బాగా రగిలిపోతారమ్మా? ఎవరికి బాగా కోపం ఉంటుంది? నేను అదే చూస్తున్నానమ్మా. మీరు నాకేం చెప్పలే కదా, పరిశుద్ధాత్మ దేవుడు. సోదరి సోదరులారా, మీరు లైవ్ చూస్తున్నటువంటి మీరు గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ లైవ్ లో ఉన్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు. నేను ఈ స్త్రీతో మాట్లాడుచుండగా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు దర్శ రూపంలో ఈమె సిచ్యువేషన్ ఏంటో నాకు చూపిస్తున్నాడు. అలాగే నేను చూస్తున్నాను కొంచెం బక్కగా కొంచెం నల్లగా ఉండేది. ఎవరమ్మా? ఓకే అమ్మ, ఆయాసంతో బాధపడేది ఎవరు? అదే కొంచెం బక్కగా నల్లగా ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రవక్తల ద్వారా మాట్లాడుచున్నాడు. నీవు కూడా కాల్ చేయొచ్చు సోదరుడా, ఫోన్ నంబర్ తీసుకో, కాల్ చేయి, దేవుడు నీతో కూడా మాట్లాడుచాడు. సోదరి నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ భర్తలో కోపాన్ని కలిగించే దురాత్మ నేను చూస్తున్నాను. మీ భర్తను నేను చూస్తున్నప్పుడు అతనికి పని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం నేను చూస్తున్నాను. అలాగే నేను చూస్తున్నప్పుడు అతని యొక్క పనిలో ఆశీర్వాదం కంటే శాపాన్ని నేను ఎక్కువ చూస్తున్నాను. అవునమ్మా, తను తన యొక్క ఆదాయము అది ఎటు వెళ్ళిపోతుందో మీరు మీరు గుర్తించలేకుండా ఉన్నారు. అవునమ్మా, సో దీనివల్ల మీ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నేను చూస్తున్నాను. అలాగే మీరు మీ భర్త మారాలని కూడా ప్రార్థన చేస్తున్నారు.
అవునమ్మా. ఓ రై, నేను రెండు విషయాలు నేను పికప్ చేశాను. ఒకటి, మీ కుటుంబంలో అశాంతి చూస్తున్నాను, మీ భర్త మారు మనసు కోసం ప్రార్థిస్తాను. రెండోది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దాని వల్ల నేను చూస్తున్నాను. అమ్మ ఏకీపించండి. సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు ఈ గాస్పల్ టీవీలో తన ప్రవక్తల ద్వారా పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతున్నాడు. నీవు కూడా కాల్ చేయి, దేవుడు నీతో మాట్లాడుచాడు. ఓ ఏకీపించండి అమ్మ, యేసు నామంలో. ఏ కుటుంబాలైతే అశాంతి పనిచేస్తుందో ఆ అశాంతి శాపాన్ని యేసు నామంలో విరగొట్టుచున్నాను. ఈ బిడ్డ జీవితంలో ఉన్న హస్బెండ్ మారాలని ప్రవచిస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక సంకటాలు తొలగిపోవాలని ప్రవచిస్తున్నాను. అమ్మా, నేను చూస్తున్నామ్మా మీ హస్బెండ్ లో మార్పులు చోటు చేసుకుంటాయి, అతనిలో మారు మనసు కలుగుతుంది, మీ కుటుంబంలోకి శాంతి సమాధానం రావడం నేను చూస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీ మీకందరికి శుభవార్త. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్న వైఎంసీఏ జూడా హాల్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఎలిషా అభిషేకము, ఎలిషా అభిషేకము సర్వీస్ ఉంటుంది. ఎవరైతే సికింద్రాబాద్ హైదరాబాద్ లో ఉంటున్నారో, సరౌండింగ్ తెలంగాణలో ఎవరైతే ఉంటున్నారో, మీకు అందరికి ఇదే మా ఆహ్వానము. ఈ ఆదివారపు సాయంత్రపు ఆరాధనలో వచ్చి మీరు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వస్థతను మీరు పొందుకోండి. హలో, హలో, ప్రైజ్ ప్రైజ్ లాండి. ఎక్కడి నుంచి మీ పేరు చెప్పండి? అల్వాల్ పుష్ప. నా పేరు పుష్ప, అల్వాల్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ అల్వాల్ నుంచి చేస్తున్నారమ్మా? ఓకే పుష్ప, అల్వాల్ నుంచి. ఓకే, ఈరోజు సాయంకాలం మీరు ఇక్కడ వైఎంసీలో ఉన్న సికింద్రా వైఎంసీలోని ఆరాధన మీరు రావచ్చన్నమ్మా. ఇంకా విషయాలు ప్రవచిస్తాము. మిమ్మల్ని చూస్తున్నప్పుడు పుష్ప, మిమ్మల్ని చూస్తున్నప్పుడు కోట్ ఏంటమ్మా? హలో, నాకు కోట్ అని తెలుస్తుంది. ఏంటది కోట్? నాకు కోట్ కనపడుతుంది. ఏంటి కోట్? కోట్ అంతకు ముందు నాకు మా హస్బెండ్ కి డైవర్స్ కానీ వెళ్ళాము. వల్ల ఇద్దరం కలిసాం అనమాట. నేను అందుకే కోర్టు చూస్తున్నాను, నాకు కోర్టు కనపడుతుంది ఏంటో అనుకున్నాను. ఇప్పుడు మీ ఇద్దరు బాగున్నారు? ఇప్పుడు బాగున్నాం. ఓకే, కానీ కొంచెం చిన్నపాటి మనస్పర్ధలు కూడా ఉన్నాయి. ఓకే అమ్మా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మీ ఇంట్లో ఇంకా మీకు మనశ్శాంతిగా లేరు. దేవుడు మీ కుటుంబంలో మంచి మనశ్శాంతిని తీసుకొస్తున్నాడు. కానీ మీరు ఎందుకు కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా నాకు తెలుస్తుంది. అంటే నాకు పిల్లల కోసం అని ట్రై చేస్తున్నాం మేము. అయితే ఇప్పుడు సెకండ్ మంత్ నేను బ్లీడింగ్ అయ్యింది అనమాట, లోపల బేబీ లేదన్నారు. అమ్మా, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఆత్మలో చెక్ చేసినప్పుడు, మీకు ఎప్పుడైనా సరే కళలో మీ హస్బెండ్ రూపంలో ఎప్పుడైనా కళ వచ్చిందమ్మా? హస్బెండ్ రూపంలో కళ అంటే నేనే చూస్తున్నంటే, బహుశా మీరు కళ మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను చూసేది కరెక్ట్. ఆత్మలోకం నేను చెక్ చేసినప్పుడు ఒక దురాత్మ హస్బెండ్ రూపం కళలోకి రావడం నేను చూస్తున్నాను. దానివల్ల ఈ సంస్కారం నేను చూస్తున్నాను. అమ్మ, నేను ప్రార్థిస్తాను మీకోసం. దేవుడు మీకు సంతానం కలగ చేస్తాడు. నేను ఆ శాపాన్ని విరగొడతాను. ఏకీభవించండి యేసు క్రీస్తు నామంలో. ఏ బిడ్డలో కుటుంబంలో ఉన్న అశాంతి యేసు నామంలో తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. అలాగే ఈ బిడ్డ సంతానం కలగకుండా అటాక్ చేసే ప్రతి దురాత్మను నశరేణ యేసు నామంలో గద్దిస్తున్నాను. అమ్మ, నేను చూస్తున్నాను దేవుడు మళ్ళీ మీ గర్భాన్ని తెరుస్తున్నాడు. ఈసారి సమస్తం సక్రమంగా సాగుతుంది. గాడ్ బ్లెస్. ఈరోజు సాయంకాలం సర్వీస్ ఉందమ్మా, ఇక సెకండ్ హాఫ్ వైఎంసీలో జూడా హాల్ లో మీరు రావచ్చు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దర్శించే దేవుడు, కరుణించే దేవుడు, విమోచించే దేవుడు. ఎవరైనా సరే ఈ టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయాలనుకున్న వాళ్ళు టీవీ స్క్రీన్ పై ఉన్న నంబర్ కి మీరు కాల్ చేయొచ్చు, లేక అకౌంట్ లో మీరు టీవీ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా బహుబలంగా దీవిస్తాడు. హలో, హలో, ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు చెప్పండి. కృష్ణ గారు, నా పేరు సుందర్ కుమార్ మోకా అండి. నేను కాకినాడ నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఏం పేరండి? సికిందర్ కుమార్ మోకా సార్ అండి. నా పేరు సికిందర్ కుమార్. సికిందర్ కుమార్, సికిందర్ కుమార్. సురేంద్ర కుమార్ అండి. సురేంద్ర కుమార్, సురేంద్ర కుమార్. బ్రదర్, మిమ్మల్ని
మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు బ్రదర్ మీ పైన నేను దేవుని హస్తాన్ని చూస్తున్నాను, దేవుని హస్తాన్ని చూస్తున్నాను. నేనేం చూస్తున్నానంటే దేవుడు మీకు మార్గాన్ని సరళం చేయడం నేను చూస్తున్నాను, ఒక మార్గం మీ విషయంలో తెలుసుకోవడం నేను చూస్తున్నాను. ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ జీవితంలో మీరు బాగా అలసిపోవడం నేను చూస్తున్నాను. బ్రేక్ త్రూ కోసం మీరు ప్రార్థిస్తున్నారా? జీవితంలో అభివృద్ధి కోసం మీరు ప్రార్థిస్తున్నారా? బ్రదర్, నేను 37,000 ఎందుకు చూస్తున్నానండి? 37,000 లోన్ అమౌంట్ ఉందండి, అదే నేను చూస్తున్నాను. ఈఎంఐ అమౌంట్ 37,000 ఉంది. వావ్, యేసయ్యక మహిమ. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. బ్రదర్, మీకు దేవుడు అద్భుత రీతిగా మీకు ఆ డబ్బును మీకు ఇవ్వబోతున్నాడు బ్రదర్. బ్రదర్, నేను మీ పైన దేవుని హస్తం చూస్తాను ఫస్ట్ అని చెప్పాను. మీరు ముందుకెళ్ళండి, దేవుడు మిమ్మల్ని బాగా దీవించబోతున్నాడు. నేనేం చూస్తున్నానంటే దేవునితో డీల్ చేసుకోండి. రాబోయే రోజుల్లో మీరు కేవలం కాకినాడ మాత్రమే కాకుండా విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా, సిటీస్ లో కూడా మీ యొక్క క్యాబ్స్ విస్తరించడం నేను చూస్తున్నాను. పేరు అక్సా. నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి యేసు నామములో. ఇంకెవరైనా సరే సోదరి సోదరులారా, మీ బిజినెస్ లో అభివృద్ధి కోసం వేచి ఉన్నట్లయితే ఇప్పుడు అభివృద్ధి అభిషేకం మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని ముడుతుంది, తడుతుంది, లేపుతుంది, ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది. దేవుని రాజ్యం కోసం నేను బలమైన సాధనంగా నిలబెడుతుంది. ఏకీభవించండి యేసు నామములో. ఈ బిడ్డ చేసేటువంటి ఆ క్యాబ్ బిజినెస్ ని దీవిస్తున్నాను, అది ఫలించాలని, విస్తరించాలని, అభివృద్ధి చెందాలని యేసు క్రీస్తు నామంలో ప్రవచిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. బ్రదర్, రాబే రోజుల్లో పరిసర పట్టణాలు కూడా క్యాబ్స్ విస్తరిస్తాయి. దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించబోతున్నాడు, నమ్మకంగా ఉండండి. బ్రదర్, ఆల్రెడీ మీరు రన్ చేస్తున్నారా క్యాబ్ ని? ఆల్రెడీ మీరు క్యాబ్ ని రన్ చేస్తున్నారా? నాకు ఓన్లీ ఒక క్యాబ్ ఉంది మేడం, ఒక హోండా మ్యాచ్ ఉంది. ఆ ఒక్క కార్ ఫస్ట్ ఇద్దరు కార్ పెట్టిన తర్వాత ఇద్దరు మన అందరూ తీసుకెళ్ళడం మోసపోయినండి. బానే ప్రెజెంట్ దేవుడు నాకు సొంత కార్ ఇచ్చాడు. ఆ కారు రెండు కార్ తీసేసిన నెక్స్ట్ టైం, నెక్స్ట్ రోజు దేవుడు పొద్దున్నే తప్పు పట్టితే 34,000 కట్టిన కార్ తీసుకున్నాను మేడం గారు. దేవుడు ఓకే, దేవుడు మీకు మంచిగా ద్వారాలు తెరుస్తున్నాడండి. కానీ బ్రదర్, ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయమని చెప్పండి. ఓకేనండి, ప్రమాదాలు ముందే నివారించవచ్చు. కాస్త జాగ్రత్తగా ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ రూట్ లో వెళుతూ ఉంటారో కొంచెం జాగ్రత్తగా చేయమని చెప్పండి. దేవుడు మీ మీ బిజినెస్ చుట్టూ దేని యొక్క కాపుదల ఉంటుంది. ఈ మధ్యన ఒక ఆయన దేవుని యొక్క పరిచయం చేస్తున్నాడు గారు, ఆయన ఎంబీఏ చేశారు అక్కడ మన అనంతపు దగ్గర ఊర్లో. త్వర త్వరగా కాల్ చేయండి. ఈ రోజు సాయంకాలం 6 గంటలకి సికింద్రాబాద్ క్లాక్ టవర్ సమీపాన ఉన్న వైఎంసీఏలోని జూడా హాల్ లో ఎలీషా అభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉన్న ప్రజలు రండి, ఎలీషా అభిషేకం ద్వారా దీవించబడతారు. దేవుడు బలమైన కార్యాలు చేయబోతున్నాడు. హలో, ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. నా పేరు మౌనిక, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి. మౌనిక, 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 నేను ఆపోలో చెక్ చేసినప్పుడు మౌనిక మీరు బాగా ఏడవడం నేను చూస్తున్నాను. అవునండి, మీరు బాగా ఏడవడం, మీరు తరచు మీరు డిప్రెషన్ లో పోవడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీరు తరచు అవమానాలకు గురి కావడం నేను చూస్తున్నాను. అవునమ్మా? హలో, నేను అదే చూస్తున్నానమ్మా. రికసు బన్ననతు షజి కరుషికస ననతు రికజి. ఏదైనా శుభకార్యం కోసం వెయిట్ చేస్తున్నారా? అవునండి. ఎవరు వెయిట్ చేస్తున్నారు? నాదే అండి. మీదే? ఏ శుభకార్యం?
మ్యారేజ్ నేను అదే చూస్తున్నాను. అందుకోసమే నేను చూసేది ప్రశ్న రూపంలో నేను అడుగుతున్నాను. ఈ బిడ్డను నేను చూస్తున్నప్పుడు ఈ బిడ్డ బాగా డిప్రెషన్ కలడం నేను చూస్తున్నాను. ఎందుకంటే సోదరి సోదరుడా, ఈ బిడ్డకు మ్యారేజ్ ప్రపోజల్స్ సెట్ కాకపోవడం వల్ల ఈ బిడ్డ ఇంట్లో కూడా బాగా తరచు అవమానాలకు గురి కావడము, డిప్రెషన్ కలడం నేను చూస్తున్నాను. ఈమె శుభకార్యం కోసం వెయిట్ చేస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో బయలుపరిచాడు. హలో, నువ్వు అతి త్వరలో శుభవర్తమానాన్ని హల్లెలూయా అని గట్టిగా చెప్పురు. దేవుడు నీ జీవితంలో గొప్ప శుభవర్తమానాన్ని తీసుకురాబోతున్నాడు. ఆమేన్ ఆమేన్. అది త్వరలో నీకు వివాహం జరుగుతుంది. అమ్మ మిమ్మల్ని ఆత్మలో చెక్ చేసినప్పుడు కూడా ఎందుకు నేను టాబ్లెట్స్ తీసుకోవడం చూస్తున్నాను? టాబ్లెట్స్ తీసుకోవడం చూస్తున్నాను. ఎవరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు? అవునండి. ఎవరు తీసుకుంటున్నారు? బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల తీసుకుంటున్నాను. మీరు తీసుకుంటున్నారా? నేను అదే చూస్తున్నా. మీరు సరంగా ఆత్మలో చెక్ చేసినప్పుడు మీరు టాబ్లెట్స్ తీసుకోవడం నేను చూస్తున్నాను. రక్తహీనత సమస్య వల్ల నేను చూస్తున్నాను. అలాగే నేను చూస్తున్నానమ్మా మిమ్మల్ని ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు నాకు గర్భ సంబంధమైన సమస్య నేను చూస్తున్నాను. మీకు ఎట్లాగమ్మా మీకు బండనకు అప్పుడప్పుడు మీకు బాగా స్టమక్ పెయిన్ వస్తుందా? నేను అదే చూస్తున్నాను. అంటే పీరియడ్స్ పెయిన్ కాకుండా అబ్నార్మల్ పెయిన్ నేను చూస్తున్నాను. ఆ పెయిన్ వల్ల మీరు బాగా బాధపడడము, ఒక్కోసారి అది భరించలేనంతగా తీవ్రంగా రావడం నేను చూస్తున్నాను. అవునమ్మా, నేను మీకోసం ప్లాన్ చేస్తానమ్మా. అమ్మా, నేను ఆ శాపాన్ని, మ్యారేజ్ కాకుండా ఉండే శాప విరగొడతాను. విరగొట్టిన తర్వాత నేను చూస్తున్నాను కళ్యాణ అభిషేకం మీ జీవితంలో పనిచేస్తుంది. దేవుడు జీవిత భాగస్వామి తీసుకొస్తాడు. అమ్మా ఏకీపించండి. ఇంకా ఎవరైనా సరే ఈ లైవ్ లో చూస్తున్న వారు, గాస్పల్ టీవీ లైవ్ కానీ ఫేస్బుక్ లైవ్ కానీ చూస్తున్న వారు ఎవరైనా సరే, ఇంకా మీ కుటుంబంలో ఉన్న కుమారుల కోసం, కుమార్తెల కోసం, లేక మీరు మీ కళ్యాణం కోసం, మీ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారా? సంబంధాలు చూసి చూసి విసిగి వేసారి, ఇక మ్యారేజ్ దండు కనుకొని డిసైడ్ అయిపోయి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. నేను ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాను, ఏకీభవించండి. ఆత్మ లోకంలో మార్పులు చోటు చేసుకుంటే భౌతిక లోకంలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే బ్రదర్, మీరు లైవ్ చేస్తున్నారు, మీకు 42 సంవత్సరాలు, నాకు వివాహం అవుతుందా అని చెప్పి అనుకుంటూ మీరు లైవ్ చేస్తున్నారు. గుడ్ న్యూస్ బ్రదర్, దేవుడు మీకు కూడా వివాహం చేస్తారు. మీకు వివాహం చేసుకోని ఆలోచన ఉంటే ఖచ్చితంగా దేవుడు మీకు వివాహం చేస్తాడు. మీ భాగస్వామి త్వరలో వస్తుంది. మీకు 42 ఇయర్స్, మీరు కొంచెం ఫెయిరిన్ కలర్ లో ఉంటారు. ఖచ్చితంగా దేవుడు మీకు కూడా వివాహం చేస్తాడు. 42 కదా అని చెప్పి ఆలోచించకండి, మీకు వివాహం అవుతుంది. వావ్. సిస్టర్ ఏకీపించండి. ఇంకా ఎవరైనా ఇదే సిచ్యువేషన్ ఉంటే ఏకీపించండి. యేసు నామంలో మ్యారేజ్ కాకుండా చేసే ప్రతి శాపాన్ని యేసు నామంలో విరగొడుతున్నాను. మ్యారేజ్ కాకుండా అడ్డుపడే ప్రతి దురాత్మను నశరేణ యేసు నామంలో బంధిస్తున్నాను, బలిరమనాజ్ఞాపిస్తున్నాను. మ్యారేజ్ కాని వారికి యేసు నామంలో ఈ సంవత్సరం ముగింపులో మ్యారేజ్ కావాలని ప్రవచిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. మ్యారేజ్ కాని వారికి, మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ముగింపులో మ్యారేజ్ కలగాలని యేసు నామంలో ప్రవచిస్తున్నాను. అదే విధంగా మీకు మీకు విషయం తెలుసా, ఈ మే మాసం అంతా మీరు గుడ్ న్యూస్ వినే మాసం. ఈ మే మాసంలో మీరందరూ గొప్ప గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. మీరు ఏ గుడ్ న్యూస్ అయితే మీరు వినాలనుకుంటున్నారు, అది ఆ గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు. త్వర త్వరగా కాల్ చేయండి స్క్రీన్ నెంబర్స్ కి. ఒక్క ప్రవచనం ప్రభు దేవుడు తన ప్రవక్తల్ని అభిషేకించి ఈ గాస్పల్ టీవీ లైవ్ లోకి పంపించాడు. ఎందుకంటే దేవుడు నీ కష్టాన్ని చూశాడు, దేవుడు నీ సమస్యను చూశాడు, నీ బంధకాన్ని చూశాడు. ఆయన మిమ్మల్ని దర్శించాలని ఆశపడుచున్నాడు.
హలో హలో అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా మీ పేరు చెప్పండి హైదరాబాద్ నుంచి అమ్మా మీ పేరమ్మా సారమ్మా మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఆత్మల్ని చెక్ చేసినప్పుడు ఆర్థరైటిస్ అమ్మా ఎవరికి ఆర్థరైటిస్ ఉంది కీళ్ళనొప్పులు ఎవరికి కీళ్ళనొప్పులు ఉన్నాయి మేడ మేడ మొత్తం ఎక్కడ జాయింట్స్ అన్ని పెయిన్ వస్తాయా మీకు ఆ నొప్పుల నుంచి మీకు ఉపశమనం కావాలనుకుంటున్నారు మీరు ఆ నొప్పులని ఎప్పటి నుంచో నాకు తగ్గితే బాగుండు అనుకుంటున్నారా ఓకే మరుజు కెరహసు ప్రవీశ్ర మీరు కొంచెం ఏజ్ లో పెద్దవారా ఓకే మరుజు కెరహసు ప్రవీశ్రసు అమ్మని నీకోసం నేను ప్రార్థిస్తాను ప్రార్థిస్తాను దయచేసి ఏకీపించండి యేసు నామంలో లైన్ లో ఉండండి అమ్మా ఈ రోజు శుభవార్త ఈ రోజు సాయంకాలం 6 గంటలకు ఆదివారపు సాయంకాల ఆరాధన అభిషేక ఆరాధన ఉంది ఈ రోజు సికింద్రాబాద్ లోని క్లాక్ టవర్ సమీపంలోని వైఎంసీఏలోని జూడా హాల్లో ఎలిషా అభిషేకాన్ని నిర్వహించమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఎలిషా అభిషేకం ఏం చేస్తుందంటే రోగాలను నయం చేస్తుంది అద్భుతాలు చేస్తుంది ఈ రోజు రండి మీ కుటుంబంలో సంకటం ఏదైనా బంధకం ఏదైనా చేతబడి ఏదైనా సమస్య ఏదైనా సరే ఈ రోజు 6 గంటలకు సికింద్రాబాద్ లోని వైఎంసీఏ జూడా హాల్కు రండి బేతేల్ టవర్ చర్చ్ వారు నిర్వహించు అగ్ని అభిషేక ఎలిషా అభిషేక ఆరాధన ఉంటుంది రండి రోగుల్ని తీసుకురండి దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి జీవితాలు మార్చబడుచున్నాయి ఆత్మలు రక్షించబడుచున్నారు దేవుడి నామము ఘనపరచబడుతుంది అమ్మ ఏకీపించండి యేసు నామములో ఈ బిడ్డకున్న మోకాళ్ళ నొప్పుల్ని గద్దిస్తున్నాను స్వస్థపడమని ఆజ్ఞాపిస్తున్నాను స్వస్థత అగ్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను ఆమేన్ ఆమేన్ అమ్మా గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు త్వర త్వరగా కాల్ చేయండి నమ్మటని వల్ల అయితే నమ్మువానికి సమస్తం సాధ్యము క్రైస్తవ లోకంలో స్వస్థత లేవని నమ్మేవారు ఉన్నారు వారికి అవి పనిచేయవు నమ్మితే దేవుని మహిమను చూస్తారు హల్లెలూయా హలో హలో ప్రైస్ లార్డ్ అండి మీ పేరు ఊరు చెప్పండి మోహన్ రావు ఎక్కడి నుంచి హలో ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఊరు చెప్పండి మోహన్ రావు హైదరాబాద్ బ్రదర్ మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు నేను చూస్తున్నాను ఏంటంటే మీ ఇంట్లో మీరు మీ పిల్లల కోసం బాగా ఎవరు బాగా బాధపడుచున్నారు లేదండి ఐఎమ్ ఓన్ క్యాండిడేట్ కానీ నేను చూస్తున్నా ఏంటంటే నథింగ్ నీ కుటుంబ విషయంలో మీరు ఏమైనా చింతిస్తున్నారా నథింగ్ నోబడి ఇస్ దేర్ ఓకే ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా చెప్పండి ప్రార్థన చేయండి నా గురించి కొంచెం ఓకే ఓకే రైట్ ఆత్మలో చెప్పండి కొంచెం వాట్ ఈస్ ద సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ ఓకే ఓకే రైట్ మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు నేను చూస్తున్నా ఏంటంటే మీరు బాధ ఒంటరితనంతో డిప్రెషన్ తో బాధపడడం నేను చూస్తున్నాను అవునండి ఒంటరితనంతో డిప్రెషన్ తో బాధపడడం నేను చూస్తున్నాను అలాగే మిమ్మల్ని నేను చెక్ చేసినప్పుడు నాకు మీలో భయం నేను చూస్తున్నాను భయం ఎందుకంటే మిమ్మల్ని నేను చెక్ చేసినప్పుడు గతంలో మీరు బాగా రిజెక్షన్ కి తిరస్కారానికి గురి కావడం నేను చూస్తున్నాను అలాంటి గురి కాలేదండి ఓకే ఓకే విల్ ప్రే ఫర్ యు బ్రదర్ విల్ ప్రే ఫర్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఈ విడవేకి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అభిషేకాన్ని బలంగా రిలీజ్ చేస్తున్నాను డీమన్ ఆఫ్ డిప్రెషన్ కమ్ అవుట్ ఒంటరితనము ఆ డిప్రెషన్ దురాత్మను బయటి రమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ఆమేన్ గాడ్ బ్లెస్ యు సోదరి సోదరుడా విశ్వాసంతో
కాల్ చేయండి. దేవుడు విశ్వాసమున చోట మాట్లాడే దేవుడు. క్రైస్తవ వర్గంలో విచిత్రమైన మనుషులు ఉంటారు, స్వస్థత లేవు, అద్భుతాలు లేవని చెప్తారు. నమ్మకం లేని చోట దేవుడు కార్యం చేయలేడు. విశ్వాసమే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నీ విశ్వాసమే నీకు దేవుని స్వరాన్ని వినేలా చేస్తుంది. హలో అమ్మా, ఎక్కడి నుంచి? మాట క్లియర్ గా లేదమ్మా. హలో, ఉప్పులూరు కయబరూ అమ్మా, నేను ఆత్మలు నేను చెక్ చేస్తున్నప్పుడు కయబరు షిజీ, నేనెందుకు నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు అమ్మా సిస్టర్, నేను మీ ఇంట్లో మీకు దేని యొక్క స్వస్థత మీకు అవసరమై ఉన్నది, నేను మీకోసం ప్రార్థిస్తాను. అది అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నారమ్మా? అయ్యా మరు జిక్యారహస్ ప్రవీజర్, ఎవరికైనా ఇట్లా స్కిన్ అలర్జీ లాగా ఉందా? స్కిన్ అలర్జీ లాగా పొడలు పొడలుగా ఉందా? అలర్జీస్తో ఎవరు బాధపడుతున్నారు స్కిన్ అలర్జీతో? అనారోగ్యంతో ఎవరు బాధపడుతున్నారు? ఓకే మరు జిక్యర్, ఓకే అమ్మా నేను ప్రార్థిస్తాను, నీకోసం ప్రార్థిస్తాను. మీరు నాతో పాటు ఏకీభవించండి. ఇప్పుడే ఆ ఈ సిస్టర్ లో ఉన్న ప్రతి బలహీనత నజరుడని యేసు క్రీస్తు నామంలో బయటకు వచ్చును గాక, బయటకు వచ్చును గాక. పరిశుద్ధాత్మ యొక్క స్వస్థ శక్తిని నేను ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా ఈ సిస్టర్ కుటుంబంలో, సిస్టర్ జీవితంలో స్వస్థ కలుగును గాక. ప్రతి అలర్జీస్ నజరుడని యేసు క్రీస్తు నామంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్ 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 ఆమేన్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఈరోజు సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ లోని వైఎంసీఏలో జూనా హాల్లో ఎలిషా అభిషేక ఆరాధన ఉంది. రండి, మీరు సికింద్రాబాద్ లో, హైదరాబాద్ లో, తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నా గానీ రండి, దేవుడు నేరుగా దర్శిస్తున్నాడు. హలో, ప్రెజర్ సిస్టర్, మీ పేరు, ఎక్కడ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నాకెందుకు పెద్ద క్యాంపస్ కనపడుతుంది? అది పెద్ద క్యాంపస్? అది సిస్టర్, మీకు ఏమన్నా కొంచెం మెంటల్ గా డిస్టర్బ్, నేను మెంటల్ గా డిస్టర్బ్ అవడం చూస్తున్నా నేను. అవునా అమ్మా, మిమ్మల్ని నేను చెక్ చేసినప్పుడు నాకు ఎందుకు నేను బాగా నీరసం నేను చూస్తున్నాను, నీరసం ఊరికే ఎవరు టైర్డ్ అవుతుంటారు. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు ఆమె ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు నీరసాన్ని కలిగించే దురాత్మ మిమ్మల్ని బాగా అటాచ్ అయ్యారని నేను చూస్తున్నాను. ఎలా చూస్తున్నా అంటే మీరు కొంచెం పనిచేసినా గానీ బాగా అలసిపోయినట్టుగా మీకు అనిపిస్తుందా? నేను అలాగే నేను చూస్తున్నాను, మీరు నైట్ టైంలో బాగా సరిగ్గా నిద్ర పోకపోవడం, బాగా డిస్టర్బెన్స్ ఉండడం నేను చూస్తున్నాను. అదే నేను చూస్తున్నానమ్మా, ఆ దురాత్మ ఏంటంటే మిమ్మల్ని నైట్ టైంలో డిస్టర్బ్ చేయడం నేను చూస్తున్నాను. వాస్తవానికి మీరు కొన్ని కలల్లో ఎవరో పిలుస్తున్నట్టు, సర్పాలు వస్తున్నట్టు మీరు చూస్తున్నారు. దానివల్ల మీకు సరిగ్గా కంటి నిండా నిద్ర లేకపోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా, దీనివల్ల నేనేం చూస్తున్నంటే రికస్సు, ఎవరికి బాగా కొంచెం రక్తహీనత సమస్య ఉందమ్మా? రక్తహీనత సమస్య నేను చూస్తున్నాను. మీరు ఎప్పుడైనా చెకప్ చేయించుకున్నారా? మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నాకు రక్తహీనత సమస్య నేను చూస్తున్నాను. ఏసునామలది నయం కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. అమ్మా, నేను చూస్తున్నప్పుడు మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు బాగా భయపడడం నేను చూస్తున్నాను. అవునమ్మా, రికా మ్యారీడా? అన్మ్యారీడ్. నేను చూస్తున్నప్పుడు ఎట్లాగంటే మరుషిక మీ ఫ్యూచర్ గురించి బాగా
ఆందోళన చెందని నేను చూస్తున్నాను. వాస్తవానికి మీరు ఈ పాటికి మ్యారేజ్ చేసుకొని ఫ్యామిలీలో సెటిల్ కావాలి, కానీ నేనేం చూస్తున్నానంటే దురాత్మలు మీకు మ్యారేజ్ కాకుండా డిస్టర్బ్ చేయడం నేను చూస్తున్నాను. అమ్మ నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఏదమ్మా ఇంట్లో ఓకే, దానికోసం ప్రార్థన చేస్తాను. కానీ మిమ్మల్ని పర్సనల్ గా చూస్తున్నప్పుడు దురాత్మ మిమ్మల్ని అటాచ్ చేయడం వల్ల నేనేం చూస్తున్నానంటే మీ యొక్క మ్యారేజ్ మీ భవిష్యత్తుకి దురాత్మ తాళమేయడం నేను చూస్తున్నాను. నేను ఆ విరగొట్టిన తర్వాత దేవుడు మిమ్మల్ని మ్యారేజ్ తో దీవించబోతున్నాడు. అలాగే మీ కుటుంబంలో నప్పుల కోసం ప్రార్థిస్తాను. ఇంకా ఎవరైనా సరే, సోదరి సోదరుడా, నువ్వు ఎక్కడున్నా సరే, నీ స్థలం ఏదైనా సరే, నీ సంకటం ఏదైనా సరే, ఇదే పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావా, మీ ఇంట్లో ఏమైనా ఉన్నారా, అయితే విశ్వాసంతో ఏకీభవించు. నసరేయుడైన యేసు ప్రభు కరుణిస్తున్నాడు. ఆయన దర్శించే దేవుడు, ఆయన జీవితాలను మార్చే దేవుడు. అమ్మ ఏకీభవించండి. యేసు నామంలో ఈ బిడ్డకున్న ప్రతి వెంబడించే ప్రతి దురాత్మను, మ్యారేజ్ విషయంలో తాళ వేసిన ప్రతి దురాత్మ గొలుసుల్ని నేను తెంచి వేస్తున్నాను. ఈ బిడ్డకు మ్యారేజ్ కలగాలని ప్రవచిస్తున్నాను. కుటుంబంలో ఉన్న అప్పులు తొలగిపోవాలని ప్రవచిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. అమ్మ మీరు బాగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని చక్కని జీవిత భాగస్వామితో దీవించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. అలాగే గమనించండి, ఈ శుక్రవారం, ఇప్పుడు వచ్చే శుక్రవారము మనకి ఎస్పీజీ తమిళ చర్చ్ లో మనకి శుక్రవారపు ఆరాధన జరుగుతుంది. గమనించండి, ఎవరైతే ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంటున్నారో ఎస్పీజీ తమిళ చర్చ్ ఆల్ఫా హోటల్ వెనకాల మనకి శుక్రవారపు ఆరాధన సర్వీస్ జరుగుతుంది ఎస్పీజీ తమిళ చర్చ్ లో. గమనించండి ఆ విషయం. హలో, హలో, ప్రెసిడెంట్ బ్రదర్, మీ పేరు, ఊరు చెప్పండి. మీ పేరు చెప్పండి, పేరు, ఊరు. హలో, స్పష్టంగా చెప్పండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు. మీ పేరు, ఊరు చెప్పండి. ప్రవీణ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లింగంపల్లి. ప్రవీణ్ లింగంపల్లి, ప్రవీణ్ లింగంపల్లి. బ్రదర్ మిమ్మల్ని ఆత్మలు నేను చెక్ చేస్తున్నప్పుడు రికా సుబన్న తుషజీ కయబరు షిజ, మీ జీవితంలో నేను బాగా చాలా డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను. చాలా డిస్టర్బెన్స్ నేను చూస్తున్నాను. వాస్తవానికి మరుషి నేను చూస్తున్నప్పుడు సాతాను మీ వెంటబడ్డం నేను చూస్తున్నాను. మీ గతాన్ని నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. కానీ నేను ఏం చూస్తున్నానంటే సాతానుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నేను చూస్తున్నాను. వాస్తవాన్ని మిమ్మల్ని చూస్తున్నప్పుడు బాగా లైక్ మీరు కొన్ని విషయాల్లో శోధించబడడం నేను చూస్తున్నాను. ఏం చేస్తుంటారు, ఏం చేస్తారు? ఓకే ఓకే ఓకే. నేను అదే చూస్తున్నాను. ఏంటంటే సాతాను మీ వెంట పడ్డం నేను చూస్తున్నాను. మీరు ఇప్పుడు అది కన్ఫర్మ్ చేస్తున్నారు, వాడు వెంట పడ్డాడు కాబట్టి మీకు యాక్సిడెంట్ అయింది. అయితే నేనేం చూస్తున్నానంటే బ్రదర్, దేవుని యొక్క గమ్యం మీ జీవితంలో గొప్పదిగా నేను చూస్తున్నాను. కానీ మీరు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు కొన్ని ఉన్నాయి కూడా, అవి కూడా నేను చూస్తున్నాను. దయచేసి మీరు దేవుని కోసం కొంచెం స్థిరంగా నిలబడండి. దేవుడు మిమ్మల్ని బాగా దీవించబోతాడు. మీరు త్వరలో కోలుకుంటారు. తర్వాత నేను చూస్తున్నాను మీరు జాబ్లో స్థిరపడతారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుని యొక్క గమ్యాన్ని నేను చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని గొప్ప సాక్షిగాను సువార్త చెప్పే సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీలో అస్థిరత్వం నాకు కనిపిస్తుంది, అశాంతి నేను చూస్తున్నాను, ప్లస్ డిస్టర్బెన్సెస్ నేను చూస్తున్నాను, బాగా శోధనలు నేను చూస్తున్నాను. అవునండి, ఓకే ఓకే ఓకే. ఏకీపించండి యేసు క్రీస్తు నామంలో.
ఆ యాక్సిడెంట్ నయం దెబ్బ నయం కావాలని యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను, యేసు క్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను. అది నరం సెట్ కావాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బిడ్డ జీవితంలోనికి దేవుని గమ్యాన్ని బహు బలంగా రిలీజ్ చేస్తున్నాను. ఆమేన్. బ్రదర్, మీరు త్వరలోనే కోలుకుంటారు, గొప్ప సాక్షి ఉంటారు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. త్వర త్వరగా కాల్ చేయండి, సమయం మించిపోతుంది. దేవుడు మాట్లాడే దేవుడు. నువ్వు సమస్యలు ఉన్నా సంకటాలు ఉన్నా దేవుడు విడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని గొప్ప స్థాయిలో ఉంచాలని ఆయన ఆశపడుచున్నాడు. హలో హలో మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేస్తున్నప్పుడు రీటా, నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను బాగా కన్ఫ్యూజన్ నేను చూస్తున్నాను, బాగా కన్ఫ్యూజన్ నేను చూస్తున్నాను. వాస్తవానికి మిమ్మల్ని చూస్తున్నప్పుడు రికాసు బన్నన తూష, నేను లాస్ 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 అనేటువంటి ఆ యొక్క శాపం పంచాను నేను చూస్తున్నాను. మీరేమైనా లాస్ గుండా వెళ్ళారా, బాగా ఏమైనా బిజినెస్ చేశారా? బిజినెస్ కాదు, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తున్నాను కండక్టర్ గా. ఆర్టీసీ కేసులని అలాగా ఎంజాయ్మెంట్ తగ్గితే బేస్ తగ్గి శాలరీ తక్కువ వస్తుంది. మధ్యలో గ్యాప్ వచ్చింది, సర్వీస్ గ్యాప్ వచ్చింది. చూడగానే ఆత్మలోకంలో ఒక్కొక్క మనిషిని చూసినప్పుడు ఆత్మలోకంలో ఒక పదం చూస్తాం, ఓకే, అది వాళ్ళకున్న పేరు. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు నాకు లాస్ 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 అని నేను చూస్తున్నాను. ఓ సిస్టర్, నేను మీకోసం ప్రాన్ చేస్తాను. దేవుడు మిమ్మల్ని మళ్ళీ మీ జాబ్ లో పైకి లేపుతాడు. అలాగే నేను ఆత్మలో నేను చెక్ చేసినప్పుడు మీ కుటుంబంలో నేను సమాధానం అవసరత నేను చూస్తున్నాను. అవునమ్మా, హస్బెండ్ నా బేకి పిండి ప్రార్థన చేయరు, మా స్పందన చెప్తున్నారు కానీ కలిసి కుటుంబం ప్రార్థన చేయరు, కలిసి ప్రార్థన చేయరు. అదే నేను అదే చూస్తున్నాను. కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ స్టార్టింగ్ లో నేను చూసాను కదమ్మా, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అని చూసాను. అదే కన్ఫ్యూజన్ ఉందని మీరు చెప్తున్నారు. మీ ఇంట్లో నేను చూసినప్పుడు నాకు సమాధాన అవసరత నేను చూస్తున్నాను. ఎందుకంటే మీ హస్బెండ్ నేను చూసినప్పుడు ఆయన పూర్తిగా సాతాను యొక్క రూట్ వెళ్ళడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడు మీరు భక్తిగా ఉందాం ప్రార్థన చేద్దామని చెప్తున్నారు. ఆయన ఏకీభించకపోవడం, అక్కడ క్లాషెస్ రావడము, తరచు డిస్టర్బెన్స్ కావడం నేను చూస్తున్నాను. అమ్మా, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి, ఏకీభవించండి. నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో, నసరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ బిడ్డ కుటుంబంలో పనిచేసే ప్రతి విధమైన లాస్ను నేను కొట్టివేస్తున్నాను. లాస్ను యేసు క్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాను. పరిశుద్ధాత్మ శక్తి బలంగా పనిచేయునుగాక. ఈ కుటుంబంలోకి సమాధానం రిలీజ్ చేస్తున్నాను. అమ్మా, నేను చూస్తున్నాను ఆత్మలోకంలో మీ విషయంలో ఒక యూటర్న్ తీసుకోవడం నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రీకా సుబన్న తురీజీ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడతాడు? తన వాక్యం ద్వారాను, తన ప్రవక్తల ద్వారాను మాట్లాడుతాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతాడు. ఎందుకంటే దేవుడు తన ప్రజల్ని దర్శించే దేవుడు, విడిపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, రక్షించే దేవుడు. హలో, హలో ప్రెసిడెంట్ సిస్టర్, మీ పేరు ఊరు చెప్పండి. మా మీ పేరు ఊరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరుజి కెరహసు ప్రవీష్ ఎరకి అందరసు. మీ పేరు ఏంటండి? మీ అమ్మ మీ ఇంట్లో వివాహం కోసం ఎదురు చూసేది ఎవరు? వెయిట్ వెయిట్ వెయిట్, నేను ఒక శుభకార్యం చూస్తున్నాను. నేను ఏంటది? మరొకేనమ్మా, దేవుడు నీకు మంచి, నువ్వు ఒక శుభవర్తమానం వింటావు. నువ్వు నమ్మితే నువ్వు వింటావు, శుభవర్తమానం వింటావు. నేను ఒక శుభవార్త, ఒక శుభకార్యాన్ని నేను చూస్తున్నాను.
మరి ఓకే, దేవుడు నీ జీవితంలో ఒక శుభవర్తమానం నేను చెప్పాను కదా, దేవుడు నీ జీవితంలో ఒక మంచి శుభవర్తమానం వినేటట్లు నిన్ను చేస్తాడు. నమ్మకం ఉంచు, నమ్మకం ఉంచు. అట్లాగే నీకు వచ్చే కొన్ని పీడకలు ఉన్నాయి కదా, ఆ పీడకలన్నిటిని రద్దు చేయాలి. నీకు పీడకలు వస్తున్నాయా? ఆ పీడకల నటిని రద్దు చెయ్యి, ఖచ్చితంగా నువ్వు కన్సీవ్ అవుతావు. ఇప్పుడు అట్లాగే లైవ్ చూస్తున్న వారు ఎవరైతే గర్భఫలం కోసము శుభవార్త శుభవార్త వినాలి, నేను శుభకార్యం నా జీవితంలో జరగాలి అని ఎవరైతే ఏదో చూస్తున్నారో, దేవుడు ఖచ్చితంగా మీకు దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడు. అట్లా శుభవర్తమానాన్ని వింటారు, మీరు నమ్మండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని చేస్తాడు. నాతో పాటే భవించండి. ఎవరైతే ఈ లైవ్ లో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ సంతానం కలుగును గాక, సంతానం కలుగును గాక. సంతానం కలగకుండా అడ్డుకునే ప్రతి దురాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వారి కుటుంబంలో సంతోషం కలుగును గాక, వారి జీవితంలోకి శుభవర్తమానం వచ్చును గాక. అమ్మా, గుడ్ న్యూస్, నువ్వు అతి త్వరలో శుభవర్తమానాన్ని వింటావు. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. సుధరాని, సుధరాని, మీరు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు మీ అప్పుల సమస్యలతో బాధపడడం ఆత్మలో చూస్తున్నాను. దేవుడు మీ అప్పులన్నీ కొట్టేయబోతున్నాడు. అంత మాత్రమే కాకుండా నేను చూస్తున్నాను రాబోయే రోజుల్లో ఒక హౌస్ కొనుక్కునేలా పరిశుద్ధాత్మ దేవుడు ఆర్థికంగా మిమ్మల్ని సమాహితం చేయబోతున్నాడు. వావ్. హలో, హలో, హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, మీ పేరు, ఊరు చెప్పండి. ప్రైజ్ లార్డ్ రమ్య సిస్టర్ అండ్ మాధురి సలమోన్. వావ్ సిస్టర్, టెస్టిమని చెప్పడానికి నేను మీకు కాల్ చేశాను. చెప్పండి, చెప్పండి, చెప్పండి. అక్టోబర్ మంత్ లో నేను మీ బేటల్ టవర్ కి వచ్చాను ఫస్ట్ టైం. ఓకే, ఓకే. ఆహా, అప్పుడు ప్రొఫెట్ గారు ప్రేయర్ చేసి, డెలివరెన్స్ కోసం ప్రేయర్ చేసి ప్రాసెస్ ఇచ్చేసారు. 2019 లో మే మంత్ లో మీరు ఆంధ్ర వెళ్తున్నారు యాజ్ ఎ ఉమెన్ ఆఫ్ గాడ్ గాని. ఓకే, నేను రిపోర్ట్ని వెళ్తున్నానండి. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. అమ్మా సిస్టర్, మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు మీ నక్షత్రం, మీ స్టార్ ప్రకాశించడం నేను చూస్తున్నాను. రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని బహు బలంగా మలచబోతున్నాడు. బహు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీ పైన దేబోర అభిషేకం బహు బలంగా దేబోర వలె. రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని దేబోర వలె లేపబోతున్నాడు, ఆ సేవలో వాడుకుంటాడు. అలాగే మీ కుటుంబాన్ని చెక్ చేసినప్పుడు మీ హస్బెండ్ కూడా మిమ్మల్ని ఫాలో కావడం నేను చూస్తున్నాను. వెరీ ట్రూ ప్రొఫెట్. ఇలాంటి మీరు నాకు ప్రొఫెసీ చేశారు. ఆయన బ్లాక్ మ్యాజిక్ పవర్స్ తోని బంధించబడ్డారమ్మని ప్రేయర్ చేశారు మీరు. ఆయన మీ మినిస్ట్రీకి హెల్ప్ చేస్తారు అంటే నా హస్బెండ్ దగ్గరనే నన్ను పంపిస్తున్నారు. చూసారా సోదరి సోదరులారా, దేవుడు తన ప్రవక్తల ద్వారా ప్రవచన వాకు ఇస్తాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. సోదరి సోదరుడు, ఈ గాస్పల్ టీవీ లైవ్ చూస్తున్న మీరు, ఫేస్బుక్ చూస్తున్న మీరు, మీ జీవితంలో కూడా దేవుని కార్యం బహు బలంగా జరగాలని ప్రవచిస్తున్నాను. మీ సంకటాలు తొలగిపోవాలి, మీ సమస్యలు తీరాలి, మీ కుటుంబంలో ఉన్న వేదనలు తొలగిపోవాలి. నేను ప్రవచిస్తున్నాను, దేవుడు రాబోయే రోజుల్లో మిమ్మల్ని బహు బలంగా లేపబోతున్నాడు. వావ్, గాడ్ బ్లెస్ యు సిస్టర్. సిస్టర్, సిస్టర్, గాడ్ విల్ యూజ్ యు ఏ గ్రేట్ వే ఇన్ ఇన్ డేస్ టు కమ్. రాబోయే కాలంలో బహు గొప్పగా వాడుకొను గాక. ఆమేన్. గొప్పగా వాడుకొను గాక. ఆమేన్, ఆమేన్. రిసీవ్ యువర్ అనాయింటింగ్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఆమేన్, ఆమేన్. థాంక్యూ సిస్టర్. యా, ఆల్ ది బెస్ట్. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు సిస్టర్. ఆమేన్, ఆమేన్. రికసు, త్వరగా కాల్ చేయండి. దేవుడు మాట్లాడే దేవుడు. చాలా మంది క్రైస్తవ లోకంలో, క్రైస్తవ లోకంలో చాలా మంది అవిశ్వాసంతో ఉంటారు. మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు బహు బలంగా ఆయన కార్యం చేస్తాడు. వావ్. హలో, హలో, సిస్టర్ చెప్పండి, మీ పేరు, ఊరు?
పావని భీమవరం పావని భీమవరం రికసు బన్నన తుషది అమ్మ పావని ఎందుకు మీకు ఎక్కడి నుంచి నా డబ్బు రావాల్సి ఉందా నేను వెయిట్ వెయిట్ నేను 60 చూస్తున్నాను 60 వెయిట్ వెయిట్ 60,000 ఏమన్నా మీకు ఎవరైనా ఇవ్వాలా మీరు ఇవ్వాలా ఆశీర్వాదాన్ని బాగా చూస్తున్నాను బాగా చూస్తాను మ్యారీడ్ అమ్మా మ్యారేజ్ అవ్వకుండా కానీ మీద నేను దేవుని అనుగ్రహం నేను చూస్తున్నానమ్మా ఓకే నేనేం చూస్తున్నానంటే సుబర్ణనతో మీ శత్రువులు అంటే మీ శత్రువులు మీ బంధువులే నేను చూస్తున్నాను వాళ్ళు మీపై చేయడం నేను చూస్తున్నాను కానీ ఏకీభవించండి దేవుడు తన శక్తి చేత మీకు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చేతబడి శక్తులను విరగొడతాడు దేవుడు సెలవిస్తున్నాడు నీకు విరోధంగా పనిచేయు ఏ ఆయుధమును వర్ధిల్లదు లూకాసువార్త 10:17-19 చెప్తున్నాడు పాములను తేళ్లను తొక్కటకు అధికారం అనుగ్రహించబడను ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు అమ్మ మిమ్మల్ని ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు మీకు విచిత్రమైనటువంటి కళలు వస్తున్నాయా చాలా నేనేం చూస్తున్నా మిమ్మల్ని ఆత్మలు నేను చెక్ చేసినప్పుడు మిమ్మల్ని ఎవరో తరుముతున్నట్టుగా నేను చూస్తున్నాను ఓకే నేనే చూస్తున్నంటే మీరు చాలా మ్యాచెస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అదేనమ్మా అదే చెప్తున్నాను వాళ్ళు వస్తున్నట్టు వస్తున్నారు చూస్తున్నారు కానీ ఏది ఫిక్స్ కావడం లేకపోతే నేను చూస్తాను ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేనేం చూస్తున్నంటే మీ కుటుంబంలో మ్యారేజ్ జరగకుండా ఇలాగే ఉండాలని మీకు సంబంధించిన బంధువులు మీకు వ్యతిరేకంగా చేతబడి శాపాలు పెట్టడం నేను చూస్తున్నాను దాంట్లో భాగంగానే నేను చూస్తున్నాను ఎవరికి అప్పుడప్పుడు బాగా స్టమక్ పెయిన్ వస్తుందమ్మా అందువల్ల ఒక్కసారి టెన్షన్ పడుతూ ఉంటుంది మొన్నటి వరకు కోతు వైద్యం ద్వారా పెయిన్ వస్తుండే తనకి కలుస్తారో లేదో కూడా ఒక డౌట్ ఉంది బ్రదర్కేమో ఒకే హస్బెండ్ కదా బైబిల్లో ఉంది అని చెప్పి నేను ప్రార్థన చేస్తానమ్మా ఆ చేతబడి శక్తులని నేను బంధించిన తర్వాత మీ కుటుంబంలో మీ యొక్క కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే మిమ్మల్ని చూస్తున్నప్పుడు బంధించిన తర్వాత దేవుడు మీకు ఒక చక్కని జీవిత భాగస్వామిని తీసుకోవడం నేను చూస్తున్నాను దయచేసి ఏకీపించండి చాలా మంది సోదరి సోదరులారా చాలా మంది ప్రజలు చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నారు ఒక సగటు క్రైస్తవానికి సరైన అవగాహన లేదు చెప్తే ఇదంతా పాతకాలం అనుకుంటారు చాలా మంది అయితే దేవుడు మాట్లాడతారని వింతగా విచిత్రంగా వెటకారంగా డైలాగులు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఆత్మలోకంలో దేవుడు పనిచేయడం ఎంత వాస్తవమో అలాగే సాతానుడు కూడా చేతబడి ద్వారా ప్రజల మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కానీ శుభవార్త ఏంటంటే ఈరోజు ఏదైనా సరే బంధించబడగలదు అమ్మ లైన్లో ఉండండి శుభవార్త ఈరోజు సాయంకాలం 6 సికింద్రాబాద్ వైఎంసీఏలోని జూడా హాల్లో ఎలీషా అభిషేకపు ఆరాధన నిర్వహిస్తున్నాం రండి మీరు సికింద్రాబాద్ లో ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఈ జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న 6 మీ కుటుంబ సమేతంగా రండి దేవుడు బలమైన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు ప్రవచనాల ద్వారా వ్యక్తిగతంగా మాట్లాడుచున్నాడు రోగుల్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు బలమైన కార్యాలు జరుగుతున్నాయి ప్రజల జీవితాలు మార్చబడుతున్నాయి మీ జీవితంలో మీ ఏదైనా సంకటం సమస్యతో బాధపడుతూ ఉన్నారా రండి ఈరోజు 6 వైఎంసీఏ సికింద్రాబాద్ జూడా హాల్లో అలాగే ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ లోని ఎస్పీజీ తమిళ చర్చ్ లో హాఫ్ అవర్ ల వెనుక ఎస్పీజీ తమిళ చర్చ్ లోని ఉమెన్స్ హాల్లో శుక్రవారపు సర్వీస్ ఉంటుంది ఈ శుక్రవారం ఆరాధన ఉంది రండి దేవుడు బహుబలంగా దర్శిస్తారు అమ్మ ఏకీపించండి యేసు నామంలో
ఈ విధంగా వ్యతిరేకంగా పనిచేసే ప్రతి చేతబడి శక్తులను బంధిస్తున్నాను. సోదరి సోదరుడా, ఇంకా నీ జీవితంలో మీ కుటుంబంలో కనుక చేతబడి పనిచేస్తుందని మీకు తెలిస్తే ఏకీభవించండి. యేసు నామంలో ఈ ప్రజల జీవితాల మీద పనిచేసే ప్రతి చేతబడి శక్తులను యేసు నామంలో విరగొడుతున్నాను, విరగొడుతున్నాను. మీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు అని ప్రవచిస్తున్నాను. ఈమె అక్క యొక్క మ్యారేజ్ బాగుపడాలని, ఈమెకు మ్యారేజ్ కావాలని యేసు నామంలో ప్రవచిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. అమ్మా, నేను బంధించాను, మీ కుటుంబంలో మార్పులు చోటు చేసుకుంటాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. రేఖసు బన్నన తుష తొందరగా కాల్ చేయండి, తొందరగా కాల్ చేయండి. జూడీ రాయ్, జూడీ రాయ్, జూడీ రాయ్. వెన్ యు సీ ఇన్ ద స్పిరిచువల్ రియల్, జూడీ రాయ్, అండ్ ఐ యామ్ సీయింగ్ యువర్ స్ట్రగ్లింగ్, బట్ వెన్ ఐ సీ యు, ఐ యామ్ సీయింగ్ వన్ వర్డ్, ఫేవర్ ఇస్ కమింగ్ టు యు. జూడీ రాయ్, ఫేవర్ ఇస్ కమింగ్ టు యు. రిసీవ్ ద ఫేవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హలో, హలో, ప్రైజ్ లార్డ్. అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు అమ్మా దేవుని యొక్క అమ్మా టీవీ సౌండ్ తక్కువ చేయండి. మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు మీ పైన దేవుని కృప అభిషేకం బలంగా పనిచేయాలని నేను చూస్తున్నాను. అమ్మ, మీరు ప్రార్థనలో సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారా? నేను అదే చూస్తున్నాను. మిమ్మల్ని చూసినప్పుడు మీ ద్వారా అభిషేకం పంచారని నేను చూస్తున్నాను. అమ్మ, రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడు. దేవుని యొక్క అభిషేకం మీ ద్వారా పంచేయబోతుంది. మిమ్మల్ని చూసినప్పుడు మీ ప్రార్థన ద్వారా గతంలో అనేక మంది బెనిఫిట్ పొందడం నేను చూస్తున్నాను. అలాగే మీ కుటుంబం కోసం ప్రాన్ చేస్తానమ్మా. మీ కుటుంబం నేను కొన్ని పోరాటాలు నేను చూస్తున్నాను. ఆ పోరాటాలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. ఏకీపించండి, త్వరగా సమయం మించిపోతుంది, త్వరగా కాల్ చేయండి. యేసు నామంలో ఈ బిడ్డ జీవితంలో ఉన్న ప్రతి సంఘటన కొట్టివేస్తున్నాను. బిడ్డ దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని ప్రవచిస్తున్నాను. ఆమెన్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. త్వరగా కాల్ చేయండి, మనకు సమయం మించిపోతుంది. మా అంటే 5 to 10 minutes టైం ఉంది. త్వరగా కాల్ చేయండి. ఒక్క ప్రవచనం ప్రభు, నమ్మండి, ఒక్క ప్రవచనం ప్రభు. దేవుడు ఒక్క ప్రవచనం ద్వారా మీ స్టోరీని, మీ జీవితాన్ని మార్చగలడు. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఊరు చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. మీ పేరు, ఊరు చెప్పండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ వాయిస్ క్లియర్ గా లేదు. త్వరగా కాల్ చేయండి. కాల్ చేసినప్పుడు కొంచెం స్పష్టంగా మాట్లాడండి. తర్వాత మీ టీవీ వాల్యూమ్ ని తగ్గించండి. మీ మాటని మీరు వినాలనుకుని మీరు టీవీ చూస్తూ మాకు కాల్ చేస్తే మీకు కాల్ కట్ అయిపోతుంది. హలో, హలో, వందనాలండి. మీ పేరు, ఊరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మ, దేవుడు మీ జీవితంలో మీకు గొప్ప ఆర్థిక అభివృద్ధిని తీసుకురాబోతున్నాడు. హలో, చెప్పండి. దేవుడు మీకు మంచి, దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా దీవించబోతున్నాడు. మీరు ఏదైనా ల్యాండ్ అని తీసుకోవాలనుకుంటున్నారా? అదే చూస్తున్నాను నేను. ఓకే, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించబోతున్నాడు. మీరు, మీకోసం నేను ప్రార్థిస్తాను. లైన్ లో ఉండండి, మాకు సమయం మించిపోతుంది. ఏ సింధు నీ పేరు? ఓకే, ఈ సిస్టర్ వాళ్ళు ల్యాండ్ తీసుకోవాలనుకుంటుండగా ప్రతి ధన సహాయము సకాలంలో వచ్చునుగాక. దేని యొక్క అభివృద్ధిని నేను కుటుంబంలో నేను ప్రకటిస్తున్నాను. దేని యొక్క ఆశీర్వాదము వారి కుటుంబం మీదకి వచ్చునుగాక. మనకు ఓన్లీ ఇంకా 5 minutes మాత్రమే ఉంది సమయం. సో కాల్ చేయండి. ఒక్క
ప్రవచనం ప్రభు నమ్మండి. దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుచారు. నమ్మకుండా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో దేవుడు ఏమి చేయలేడు. ఎందుకంటే క్రైస్తవ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉంటారు. కానీ నలిగిన వారిని, విసిగి వేసారిన వారిని రక్షించడానికి, విడిపించడానికి దేవుడు తన అభిషేకంతో కార్యం చేయుచున్నాడు. హలో, గమనించండి, ఈరోజు సాయంత్రం వైఎంసీఏ జుడహాల్లో మనకి ఎలీషా అభిషేకం యొక్క ఆరాధన మనకి జరుగుతుంది. మీరందరూ ఎవరైతే సికింద్రాబాద్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, ఈ తెలంగాణ సరౌండింగ్స్ లో ఉన్నారో మీ అందరికి ఇదే మా ఆహ్వానము. ఈరోజు సాయంత్రపు ఆదివారపు ఆరాధన జరుగుతుంది జుడహాల్లో వైఎంసీఏలో. ఎలీషా యొక్క అభిషేకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ అభిషేకంలో మీరు కొనసాగినప్పుడు దేని యొక్క ఆశీర్వాదము, దేని యొక్క విడుదల మీరు పొందుకుంటారు. హలో, హలో, ప్రైజ్లాడండి. మీ పేరు, ఊరు చెప్పండి. హలో, హలో, చెప్పండి అమ్మా, త్వరగా మీ పేరు, ఊరు చెప్పండి. టైం అయిపోతుంది, చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఇక్కడ మల్లపల్లి మేడిపట్నం సీతారాం బాగుండి మాట్లాడుతున్నాను. అమ్మా, మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు దేవుడు మీ సంకటాలన్నీ తీర్చడం నేను చూస్తున్నాను. వాస్తవం మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రికా సుబన్న తూషి, నేనేం చూస్తున్నంటే మీరు ఆర్థికంగా బాగా నలిగిపోవడం నేను చూస్తున్నాను. అవునమ్మా, మీరు చాలా కాలంగా, నేను చూస్తున్నప్పుడు క్లుప్తంగా చెప్తాను, ఆత్మలో చర్చ చేసినప్పుడు చాలా కాలంగా ఆర్థికంగా నలిగిపోవడం నేను చూస్తున్నాను. మీరు ఆర్థిక అభివృద్ధి కోసం దేవునికి ప్రార్థించడము, ఉపవాసంతో ప్రార్థించడం నేను చూస్తున్నాను. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు మీ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఆమేన్. మీ ప్రార్థనకు జవాబు వచ్చింది. నేను చూస్తున్నాను మీ కుటుంబంలో ఆశీర్వాదం రావడం నేను చూస్తున్నాను. మీ పిల్లల మీద నేను ఆశీర్వాదం నేను చూస్తున్నాను. వారి మీద ఆశీర్వాదం బలంగా పంచడం నేను చూస్తూ ఏకీపించండి. యేసు నామంలో ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. మీ పిల్లలు ఆశీర్వాదించబడుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. త్వరగా కాల్ చేయండి, మన 5 మినిట్స్ టైం ఉంది. త్వరగా ఒక్క ప్రవచనం ప్రభు. గ్లోరీ అమల, గ్లోరీ అమల. మీరు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వర్తమానం ఈ మంత్ ఆఫ్ మేలో ఒక వర్తమానం వినబోతున్నారు. మీరు ఒక వర్తమానం మీరు వినబోతున్నారు. విక్టర్ రమ్య, నేను చూస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాడు కుమారునితో. నీ కుమారుని పేరు జాషువా అని పెట్టండి. పుట్టిన సన్స్ నేమ్ యాజ్ జాషువా. పరిశుద్ధాత్మ దేవుడు జాషువా అని పేరు చూపిస్తున్నాడు. మీ కుమారుని పేరు జాషువా. వావ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. హలో, నా పేరు అనిల్ బాబు అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అనిల్, మిమ్మల్ని చూస్తున్నప్పుడు, అనిల్ బాబు మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను ఎందుకు మోసపోయే దురాత్మలు నేను చూస్తున్నాను? మీ చుట్టూ బాగా మోసపరిచే దురాత్మలు నేను చూస్తున్నాను. మీరు గతంలో ఏదైనా మిమ్మల్ని ఇబ్బందులు ఉన్నాయా? అదే నేను చూస్తున్నాను, ఆ మోసం పరిచేటువంటి దురాత్మలు మీ చుట్టూ తిరగడం నేను చూస్తున్నాను. అంత మాత్రం కాకుండా మిమ్మల్ని చూస్తున్నప్పుడు నేను బాగా అసంతృప్తి నేను చూస్తున్నాను. మీ హృదయంలో బాగా అసంతృప్తి నేను చూస్తున్నాను. ఒకనొక దశలో మీరు జాబ్ వదిలేద్దాం అనుకున్నారా? కానీ వదలకండి. నేనేం చూస్తున్నంటే మీ సంకటాలన్నీ దేవుడు తీర్చబోతున్నాడు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని పై స్థాయిలో ఉంచబోతున్నాడు. నేను చూస్తున్నా రాబోయే రోజుల్లో దేవుడు, ఓకే, రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని పై స్థాయిలో ఉంచబోతున్నాడు. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలగబోతుంది. యేసు నామములో ఈ కుటుంబంలో ఆశీర్వాదం కలుగునుగాక, పిల్లలు కలుగునుగాక. యేసు నామములో గర్భాన్ని తెరుస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. రీజి బన్నన కుషజి కయబరు షికసి లలతురిజి. ఓ, దయచేసి త్వర త్వరగా కాల్ చేయండి. ఓ, సమయం మించిపోతుంది. దేవుడు మాట్లాడే దేవుడు, దర్శించే దేవుడు. హలో, 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 ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరు, ఊరు చెప్పండి. సంగీత్ అండి, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, బ్రదర్ సందీప్, బ్రదర్ సందీప్, మీరు చాలా కాలంగా,
సందీప్ సంజీత్ సంజీత్ వికారాబాద్. ఓకే బ్రదర్ సంజీత్, మీరు గత 4 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చింది. మీరు అతి త్వరలో మీరు ఒక శుభవర్తమానాన్ని వినబోతున్నారు. వావ్, ఆమేన్ ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్ అని. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ మీ జీవితంలో మీరు ఒక శుభవర్తమానాన్ని వినబోతున్నారు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను బ్రదర్, నేను చూస్తున్నాను మీ చుట్టూ. నేను వెయిట్ క్రూజ్ కెరాహాసు ఒక నల్లటి వలయాన్ని నేను చూస్తున్నాను బ్రదర్. సమ్ డిమానిక్ హిండ్రన్సెస్ నేను చూస్తున్నాను. నేను వాటిని బంధిస్తాను, వాటిని రిమూవ్ చేస్తాను. నాతో పాటు ఏకీభవించండి రైట్ నౌ. ఈ సంజీత్ జీవితంలో పనిచేస్తున్న ప్రతి చీకటి శక్తులను, అంధకార క్రియలను, ఆ డిమానిక్ హిండ్రన్స్ ని నజరేడని యేసు క్రీస్తు నామలో నేను ఇప్పుడు తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ బ్రదర్ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని నేను ప్రకటిస్తున్నాను. ఇప్పుడు బ్రదర్ ని ఆర్థికంగా ఆశీర్వాదం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. దేని యొక్క ఆశీర్వాదము, అభివృద్ధి మీ జీవితంలో కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. జీవితంలో కలుగును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. లాస్ట్ కాల్, దయచేసి లాస్ట్ కాల్ ఫార్వర్డ్ చేయండి. ఈ లాస్ట్ కాల్ తర్వాత ఇంకా వేరే కాల్స్ స్వీకరించబడము. మీకు ఎవరికైనా సరే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్నట్లయితే ప్రతి గురువారం శనివారం పర్సనల్ అపాయింట్మెంట్స్ సికింద్రాబాద్ యాప్రాల్లోని బేతెల్ టవర్ చర్చ్ నందు ఇవ్వబడతాయి. ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్స్ మీరు తీసుకోవచ్చు. హలో హలో హలో. అమ్మా మీ వాయిస్ వినబడలేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో మిమ్మల్ని ఆత్మల్ని చెక్ చేసినప్పుడు రీజీ, నేనేం చూస్తున్నానంటే మీ ఆకాశం తెరవడం నేను చూస్తున్నాను. మిమ్మల్ని నేను చూస్తున్నప్పుడు రీజీ బన్నన కుషాజ, నేను 2 రకాల ఆశీర్వాదాలు ప్రభు రిలీజ్ చేయడం నేను చూస్తున్నాను. ఒకటి, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు మీ కుటుంబంలో ఆశీర్వాదం ఎట్లాగంటే నేను సమాధాన రూపంలో ఆశీర్వాదం నేను చూస్తున్నాను. రెండోదిగా నేనేం చూస్తున్నంటే ఆర్థిక బంధకాలను మీరు తెంచుకొని అభివృద్ధి వైపు దూసుకెళ్లే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించడం నేను చూస్తున్నాను. యేసు నామంలో ఈ 2 దీవెనలు మీ మీదకి బహుబలంగా వచ్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఓ, ఇక కాల్స్ స్వీకరించబడవు. దయచేసి గమనించండి, మీలో చాలా మంది అడుగుచున్నారు, ప్రవక్తలు గారు మాకు సమయం ఇవ్వండి, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము, లోతైన ప్రవచనం కావాలి, విడుదల, స్వస్థత, అభివృద్ధి, శాపాలు వెనగొట్టబడడం కావాలనుకుంటున్నామని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి మీకు వ్యక్తిగతంగా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. ప్రతి గురువారము, ప్రతి శనివారము సికింద్రాబాద్ యాప్రాల్లోని బేతెల్ టవర్ చర్చ్ నందు గురువారం శనివారము బాలాజీ నగర్ లో పర్సనల్ అపాయింట్మెంట్స్ మీకు ఇవ్వరును. సో కాబట్టి ఎవరికైతే పర్సనల్ అపాయింట్మెంట్స్ కావాలనుకుంటున్నారో స్క్రీన్ పై ఉన్న 9908020772 నంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. దేవుడు బహుబలంగా మాట్లాడుతాడు, దర్శిస్తాడు. అలాగే ఎవరైనా సరే ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ స్క్రీన్ పై ఉన్నటువంటి అకౌంట్లో మీరు అమౌంట్ స్పాన్సర్ చేయొచ్చు. నెంబర్కి కాల్ చేసి చేయండి, దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవిస్తాడు. అలాగే ఈ టీవీ కార్యక్రమానికి ఈ వారం స్పాన్సర్ చేసిన వారు జోసెఫ్ కుమార్ స్పాన్సర్ చేశారు. దేవుడు ఆ బిడ్డను బహుబలంగా దీవించునుగాక. జోసెఫ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. ఈ బ్రదర్ స్పాన్సర్ చేశారు. బ్రదర్, దేవుడు మిమ్మల్ని బహుబలంగా దీవించునుగాక. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినందుకు దేవుడు మీ ఆర్థిక డోర్స్ తెరుస్తున్నాడు. మీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, మీ జీవితంలో బలమైన కార్యం జరుగుతుంది. ఎక్కడున్నా సరే అభిషేకం మీ పైకి బహుబలంగా వస్తుంది. ఆమేన్ ఆమేన్. అలాగే గమనించండి, ఈ రోజు సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ లోని వైఎన్సీఏ జూడా హాల్లో ఎలిషా అభిషేకం నిర్వహిస్తున్నాం. ప్రతి ఆదివారం
సాయంకాలపు ఆరాధన ఉంటుంది. మీరు రండి. ఈరోజు ఎలీషా అభిషేకపు ఆరాధన ఉంది. దేవుడు మీతో నేరుగా మాట్లాడుతాడు. స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. బలమైన ఆరాధన, శక్తివంతమైన సందేశాలు, లోతైన ప్రవచనాలు, తక్షణ స్వస్థతలు, విడుదలలు. పరిశుద్ధాత్మ దేవుడు తన దేవదూత ఘనములతో ఆ వేయించేసి కార్యం చేస్తున్నాడు. నమ్మండి, రండి. అలాగే ప్రతి శుక్రవారం ఫ్రైడే సర్వీసు, శుక్రవారపు ఆరాధన సికింద్రాబాద్ లోని ఎస్పీజీ తమిళ చర్చ్ నందలి ఉమెన్స్ హాల్లో. ఇది ఆల్ఫా హోటల్ వెనుక ఉన్న ఎస్పీజీ తమిళ చర్చ్ లోని ఉమెన్స్ హాల్లో ప్రతి శుక్రవారపు ఆరాధన ఉంటుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. దేవుడు కార్యం చేసే దేవుడు, దర్శించే దేవుడు. మీరు కుదరని రోగంతో, నయం కాని రోగంతో మీరు బాధపడుతున్నారా? స్వస్థత కోసం మీరు ఎదురు చూస్తున్నారా? విడుదల కోసం మా జీవితాల్లో, మా కుటుంబంలో మాకు విడుదల కావాలని మీరు అనుకుంటున్నారా? అయితే రండి, ఈరోజు సాయంత్రం 6 గంటలకు వైఎంసీఏ జుడా హాల్లో జరిగే ఎలీషా అభిషేకపు ఆరాధన పాల్గొనండి. మీ స్వస్థతను, మీ విడుదలను, మీ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. మీరు వచ్చిన వారు వచ్చినట్టుగా వెళ్ళండి. నేను చెప్పగలను, పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో మీకు విడుదలను తీసుకురాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. రండి, మీ యొక్క మీకు దుఃఖదిముల దినములు సమాప్తమవుతున్నాయి. ఈ గాస్పల్ టీవీలో ప్రతి ఆదివారము 3 నుంచి 5 గంటల వరకు లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫేస్బుక్ లో ప్రాఫెట్ జిఎం మోజస్ పేజ్ లైక్ చేయండి. యూట్యూబ్ లో ప్రాఫెట్ జిఎం మోజస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు బహుబలంగా కార్యం చేయుచున్నాడు. దేవుడు మీ సంకటాలను తొలగిస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మయ పొందును గాక. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. సికింద్రాబాద్, హైదరాబాద్, జండగర వాసులకి, తెలంగాణ, ఆంధ్ర ప్రజలకు శుభవార్త. మీరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నారా? అనేక చేతబడే శక్తుల చేత పీడింపబడుతున్నారా? ఆరోగ్యం లేకుండా ఆసుపత్రిలో పాలవుతున్నారా? లేక నిద్ర లేకుండా మీరు జీవిస్తున్నారా? మీ జీవితంలో అభివృద్ధి లేకుండా బాధపడుతున్నారా? మీరు విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా విడుదల పొందుతారు. మీ శుభవార్త ప్రతి శుక్రవారం ఎస్పీజీ తమిళ చర్చ్ ఉమెన్స్ హాల్లో మీకోసం ప్రతి శుక్రవారం ప్రవచన, స్వస్థత, విడుదల, అభివృద్ధి, ఆశీర్వాద ప్రార్థన నిర్వహించబడుతుంది. ఆల్ఫా హోటల్ వెనక